அந்தால சென்று கூட்டெல்லாம் ஆனந்த சாயிக்கு வந்தனான். பொங்காறு பிரேமத்தோ சிங்காரமளிக்கு பொங்காறு சாயிக்கு வந்தனான். காரண்ய திருஷ்டித்தோ லாவண்யமளிக்கு கல்யாண சாயிக்கு வந்தனான். சேத்திர திருப்பூசு சேட்டர் பிரநாத சாயிக்கு வந்தனான். பட்டி சாயிக்கு வந்த வந்தனான். வரத சாயிக்கு வேயி வந்தனான். லலித சாயிக்கு லட்ச வந்தனான். சத்ய சாயிக்கு சரபோட்டி வந்தனான். సర్వ జగత్ రక్షకుడు దీనానాథుడు అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్మునే పెరిగి శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామం చేస్తూ సత్యసాయి దివ్యనామ సంకీర్తనతో మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ సత్యసాయి సేవలో సరిగినటువంటి సత్సాంగత్యానికి సాయిరావు. ఈరోజు స్వామి యొక్క దివ్యానుగ్రహం నాకు కలిగిందంటే ఇంతమంది సత్యసాయి భక్తుల్ని ఉద్దేశించి స్వామి యొక్క దివ్యానుభవాలు నాకు ప్రసాదించినటువంటి మీకు చెప్పేటువంటి మహాభాగ్యం కలిగిందంటే అది నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం. వారి పాద పద్మాలకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పసితనంలోనే మా నాన్నగారు ఒకటి చెప్పారు, చిన్నప్పుడు కొన్ని విషయాలు చెప్తాను నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైనా సరే జీవితంలో ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ఉద్యోగం చేసినా చిరుద్యోగి అయినా లేక పెద్ద ఉద్యోగి అయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీకంటే పెద్దవాడిని గౌరవించు అని చెప్పాను. రెండో విషయం, నువ్వు ఎక్కడ ఎప్పుడు ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగం నీకు ఇచ్చినటువంటి నీకు అన్నం పెడుతున్నది మర్చిపోకు. ఆ ఉద్యోగాన్ని ఎప్పుడూ కూడా దైవం ఇచ్చినటువంటి వరప్రసాదంగా భావించి ఎంతో నీతి నిజాయితీలతో చెయ్యి అన్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండు, 10 లక్షల రూపాయలు లాటరీ పోయిన వాళ్ళ మొహం ఎప్పుడు పెట్టుకోకు అన్నారు. అన్నిటినీ మించి దైవాన్ని ఎప్పుడూ విస్మరించుకో, డబ్బు వెనక అతను ఎప్పుడూ పరిగెట్టకో, దానికి అంతే ఉండదు. అనిచేత నిరంతరము ఎప్పుడు కూడా భగవన్ నామ స్మరణ చేసుకో, మేము చేస్తున్నదే నేను మీకు ఇవ్వగలిసిన ఆశతే అన్నారు. అనిచేత వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల వల్లే ఇవాళ స్వామి యొక్క దివ్యానుగ్రహం కలిగిందన్న మీ అందరితో కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు పంచుకోవాలనేటువంటి మహాభాగ్యం కలిగిందన్న వారికి నేను నమస్కారాలు. అందుకనే నేను తెలియజేసుకున్నాను. స్వామి గురించి మొట్టమొదట నేను వినడం 1957 సంవత్సరంలో జరిగింది. నేను మా నాన్నగారు బెంగాల్లో పనిచేసేవారు. అక్కడ చాలా దగ్గరలోనే జంషెడ్పూర్ టాటానగరం అంటారు ఆ ఊర్లో మా అన్నయ్య గారు భార్య ఉండేవారు. మా వదిన గారు ఇద్దరు కొడుకులు, ఆమెకు పుట్టి 10 రోజులు తిరగకుండా చనిపోయారు ఇద్దరు కూడా. మూడో మాడు ప్రసవం ఆసన్నం అవుతున్నప్పుడు ఆమె చాలా గాబరా పడిపోయారు. ఏమైతే ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనే ఆందోళనతో నిద్ర పట్టేది కాదు ఆమెకి. డాక్టర్ల దగ్గరికి ఎంతమంది తీసుకెళ్ళినా అమ్మాయి నెల నెల్లిన అమ్మాయికి ఈ అమ్మాయికి ఏ మందులు ఇవ్వలేము, మానసికంగా చాలా బాధపడుతున్నారు ఈవిడ, మేమేమీ చెయ్యలేము అన్నారు. అటువంటి పరిస్థితులు ఏం చెయ్యాలో తోచినటువంటి సందర్భంలో ఎవరో ఒక భక్తులు వచ్చి, అయ్యా ఇక్కడ కేకే రావు గారిని జనరల్ మేనేజర్ హిందూస్ అక్కడ ఐరన్ స్టీల్ కంపెనీ టాటా ఐరన్ స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నారు, వారి ఇంటికి ఒక బారు వెళ్ళండి, వారు సత్యసాయి బాబా వారి భక్తులు అన్నారు. వారి ఇంటికి తీసుకుని వెళ్ళారు మా వదిన గారు. తీసుకుని వెళ్తే అక్కడ స్వామి యొక్క ఫోటోలోంచి విభూతి కుంకుమ అన్నీ కూడా చక్కగా ప్రవహిస్తున్నాయి. ఇలాగ చూశారు, ఇది చాలా బాగుంది ఇది అని చెప్పి, అమ్మ నువ్వు విభూతి తీసుకో పర్వాలేదు అన్నారు. ఆ ఫోటో నుంచి విభూతి తీసుకుని, అమ్మ పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ నిష్ఠార్థ మోక్ష ప్రదాతం బాబా వీతం ఇదమాశ్రయమే అని ఆ విభూతిని ధరించమ్మా కొంచెం అన్నారు. బాబా వారి ఫోటో ఇచ్చారు, తల కింద పెట్టుకుని పడుకో, సాయిరాం సాయిరాం అనుకో అన్నారు. ఆ వేళ దగ్గర నుంచి చక్కగా హాయిగా నిద్రపట్టింది. 12 కుమారుడు పుట్టాడు, వాడు ఇప్పుడు ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈ అనుగ్రహాన్ని మొట్టమొదటిసారి పొందినటువంటి ఆ మా వదిలి గారిని ఇంటి చూడటానికి వెళ్ళినప్పుడు వారిని కేకేరావు గారిని అడిగారు. మొట్టమొదట మా నాన్నగారు ఒకటి అడిగారు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరండి అని అడిగారు. ఆయన సత్యసాయి బాబా అని చెప్పలే,
ఆయన ఏమన్నారంటే హియర్ ఇస్ ది పర్సన్ హూమ్ ది ఎంటైర్ వరల్డ్ విల్ వర్షిప్ వన్ డే అన్నారు. ప్రపంచమంతా ఏదో రకంగా అతని పాదార బృందాలకి మొక్కేటువంటి మహానుభావుడైన అన్నారు. అది ఆ చెప్పినటువంటి మాట నా హృదయంలో చాలా బాగా నాటిపోయింది. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, పుట్టపర్తిని ఎప్పుడు చూడాలి అనుకున్నాను. ఎందుచేత అంటే 15 సంవత్సరాలు నాకు వచ్చేటప్పటికే మా నాన్నగారు కాశీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న యాత్రలన్నీ శుభ్రంగా పుణ్యక్షేత్రాలని తిప్పేశారు. తిప్పేసి అంటే అప్పుడే స్వామి శివానంద సరస్వతి, కన్హన్గాడ్ రామదాస్, కొరమడాల ఉన్నటువంటి అభిరామ పరమహంస ఇలాంటి మహానుభావులందరూ దర్శించడం జరిగింది. అంటే ఈయన మహాయోగి అయి ఉంటాడు, పోనీ అలాంటి మహానుభావుని దర్శించవచ్చు కదా అని చెప్పి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలని నేను 20 ఏళ్ళకి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. సరే అప్పుడు మొట్టమొదటి 1965 నాకు మొట్టమొదటి పాస్ ఇచ్చారు. రైల్వే పాస్ తీసుకుని కుటుంబ తెలిపాను. వెళ్ళి అక్కడ ఒక్కరోజు ఉండి చూసి వచ్చేద్దామని నా ఉద్దేశం. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ ఉండమో తెలియదు. అక్కడ చూసుకుంటే ఎవరో వెస్ట్ గోదావరి నుంచి గోవిందరావు గారని ఆయన కనిపించారు. బాబు ఏంటి వెతుక్కుంటున్నాం అండి, ఎక్కడ ఉండాలో తెలియదండి ఇక్కడ అన్నాను. అంటే పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర ఒక రేకుల షెడ్ ఉండేది. ఆ రేకుల షెడ్ దగ్గర బాబు నా పక్కన స్థానం చెప్తే అక్కడ పెట్టుకోన్నారు. పెట్టుకున్న తర్వాత దర్శనానికి తీసుకుని వెళ్ళాను. మొట్టమొదటి దర్శనం 9 గంటలకి స్వామి వచ్చారు. ఏవి దివ్యమంగళ స్వరూపం మిలబన మెరిసిపోతున్నాడు సూర్యబింబంలా స్వామి. అది చూస్తుంటే అబ్బా నిజంగా భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడా అని అనిపించింది. చిన్నవాడిని నాకు 20 ఏళ్ళ పిల్లాడు నేను. 23 ఏళ్ళు నాకు చూసి చాలా ఆశ్చర్యం వేసింది. స్వామి చక్కగా ఇటు అటు ప్రచారం చేస్తుంటే ఎంతసేపు చేసినా అలా చూడాలి చూడాలి అనిపించింది. తర్వాత వారితో చెప్పాను నేను. స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కూడా నమస్కారం చేసుకున్నాను. మన్నాడు నేను వెళ్ళిపోతానండి అన్నాడు. అంటే ఆయన అన్నీ అలా అక్కర్లేదండి, బాబావారి పెర్మిషన్ తీసుకెళ్ళాలి మీరు అన్నాడు. అది పెర్మిషన్ ఎలా దొరుకుతుంది అన్నాను. అడగడమే లైన్లో వచ్చినప్పుడు మీరు అడగండి అన్నారు. సరే అడుగుతానని చెప్పాను. మన్నాడు వచ్చాను. వచ్చి స్వామి దగ్గర అడగాలి, స్వామి దాటికి వెళ్ళిపోతున్నారు అన్న. ఏం చేయాలి గవకరికి ముందు కొరికి స్వామి కాలు మీద అట్లా కొట్టాను. అంటే స్వామి ఎవడ పట్టుకున్నాడు సేవదలు లాగేశారు పక్కన. ఏం రా స్వామిని పట్టుకుంటావా అన్నాడు. నాకేం తెలుసు అండి నేను వెళ్ళాలి మరి ఆయన వెళ్ళిపోతున్నాను నేను అడగాలి ఎలాగా అన్నాను. అని సరే కానీ స్వామి ఏం అనుకోలేదు. స్వామి వెనక్కి తిరిగి ఏం బంగారు అన్నారు. స్వామి వెళ్ళిపోతాను స్వామి, ఊరికి వెళ్ళిపోవాలన్నాను. అంటే ఉద్యోగం చేయాలంటే ఉండు బంగారు అన్నారు. అంటే నేను ఆయన అడిగాను ఉండు బంగారు అంటే అండి, ఉండు బంగారు అంటే ఉండడమే అన్నా. అంటే ఏం చేయమని ఎప్పుడు ఎన్నాళ్ళు ఉండడం అంటే మరి రోజు అడుగుతూ ఉండాలి కదా స్వామి దగ్గర. రోజు అడుగుతూ ఉండడం, రోజు అడుగుతూ ఉండడం, ఉండు బంగారు అంటుండడం. ఈ ఉండు బంగారు ఉండు బంగారు 4 రోజులు అయిపోయిందండి. ఏం చేయాలి ఇప్పుడు ఈ 4 రోజులు? చక్కగా నాకు పాటలు అంటే ఇంట్రెస్ట్, పాటలు పాడేవాడిని. అంచేత చక్కగా భజన చాలా నచ్చింది నాకు. ఆ భజనలు వినడం, రాసుకుంటూ ఉండడం, ఆ భజనలు ప్రాక్టీస్, చిత్రవతి నది ఒకటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకేం పని లేదు కదా చేస్తుంటే. అసలు భజనలు నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. రాజారెడ్డి గారు ఉండేవారు, పొరుగ్గా ఉండేవారు ఆయన. అమ్మో ఎవరితో మాట్లాడేవాడు కదా ఆయన, వెళ్ళి తిన్నగా వెళ్ళిపోతుండేవాడు. అమ్మ లాభం లేదు, ఇంకెవరిని అడగాలని పొట్టిగా ఒక ఆయన వస్తుండేవాడు. అయ్యా సాయిరామ్ సార్ అన్నాను. సాయిరామ్ అండి అన్నాను. ఏ మీరు ఇక్కడ భజన పాడుతున్నారు కదా, పాడుతున్నారండి, తమ పేరు నామధేయం ఏంటన్నాడు. అంటే నేను, నా పేరు మోహన్ రావు అండి అన్నాడు. ఎక్కడ పనిచేస్తున్నారంటే మెడ్రాస్లో ఐసీఎఫ్లో పనిచేస్తున్నానండి అన్నాడు. అంటే బాబు నేను రైల్వే మనిషినేనండి అన్నాను. అయితే ఏం కావాలి మీకు అన్నాడు. ఏం లేదు నాలుగు పాట మీరు నేర్పుతారేమో అన్నాడు. సరే మా లాడ్జికి రండి అన్నారు. ఆయన మాట రోజు వెళ్ళడం, ఆయన పాటలు నేర్పుతుండడం, ఆయన నేర్చుకుంటూ ఉండడం, ఇలాగా రోజు అవుతున్నది. ఉద్యోగం సంగతి ఏమవుతుందో తెలియదు. నేను చిన్నవాడిని అడుగు తెలీదు, ఉద్యోగం పీకేస్తారని తెలియదు నాకు. సెలవు పెట్టకుండా అక్కడ ఉండిపోతే ఏమవుతుందో తెలియదు కదండి, ఏమవుతుందో తెలియదు. అలాగే నేను గడిపిస్తున్నాను అక్కడ. అయితే ఈ లోపల మా ఆఫీస్ నుంచి మా నాన్నగారికి ఉత్తరం ఎవరో ఫోన్ చేశారు, అలాగా మీ వాడు ఎక్కడో వెళ్ళి ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడండి అన్నారు. అంటే మా నాన్నగారు అన్నారు నేను చేయలేని పని కనీసం మా వాడినే చేసాడు అన్నారు. అంటే ఆయన ఏం చేస్తారు, సరే ఏం చేయాలో అర్థం కాదు. సరే అయితే చిన్న చిన్న పాటలు నాకు కొన్ని పాటలు రాయటం కొంచెం అలవాటు ఉంది. సరే ఇదేంటి చిన్న చిన్న పాటలే కదా, నేను పాహి గజానాని దీనావనా అని పాట రాశాను. ఆ పాట రాసి ఒక ట్యూన్ అవుట్ చేసుకున్నాను నేను. చాలా అలా అలవాటు ఉంది కాబట్టి మోహన్ రావు గారికి అయ్యా ఈ పాట నేను బాగా రాశానండి, మీరు కుమారు వింటారా? విన్నారు. ఎలా బాగానే బాగానే ఉందయ్యా, మీరు పుట్టపట్ల పాడతారని అమ్మ బాబు ఇక్కడ అడగాలి, నేను చేస్తానండి. అలాగా ఆయన వారం రోజుల తర్వాత పాట పాడాడు. అంటే ఆహా ఇదే మాట మన డ్యూటీ అనుకున్నాను అప్పుడు. అంటే పాటలు రాయాలన్నమాట స్వామి మీద. ఇక ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చోటు చెప్పకుండా చెప్పాడు స్వామి, ఇవి ఈ పని నువ్వు చేయరా బాబు అని. సరే అక్కడ అయింది. ఇలాగా 4 రోజులు ఉన్నాయి కదండి, 4 రోజులు అయిపోయిన తర్వాత స్వామి ఉద్యోగం
ఏమవుతుందో తెలీదు అంటే ఆయన అప్పుడు హాయిగా ఆనందంగా వెళ్ళి బంగారుని విభూ సృష్టించి ఇచ్చారు. సరే ఇది వైద్య బాగానే ఉంది, విభూ సృష్టించి ఇచ్చారు కదా. ఆయన భగవంతుడు అంటున్నాడు కదా, ఆయన మనకేం జరగదు, మరేం పర్వాలేదు, ఉద్యోగం సంగతి ఏం వరి అవ్వకనే అవసరం లేదు అని ఏదో ధైర్యం వచ్చింది ఆయన చూడగానే. సరే నేను వెళ్ళిపోయాను, వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్కి వెళ్ళగానే మొట్టమొదటి మా నా మీద బాస్ అన్నాడు, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయి, ఉత్తరం లేదు పత్రం లేదు, ఎక్కడికి వెళ్ళి నెల రోజులు అయిపోయింది, ఎక్కడ నీ ఉద్యోగం పీకేస్తేనే నేనేం చేయను సార్, నేను రికమెండేషన్ చేయను, నిన్ను నీ గురించి మాట్లాడినాడు. నేను అన్నాను మీరేమీ మాట్లాడక్కర్లేదు, ఏం చేయమన్నారు నా మీ చీఫ్ ఇంజనీర్ దగ్గర అడుగున్నాను, అంటే చీఫ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తే అని ప్రకాశరావు ఎక్కడికి వెళ్ళిపోయారు, కూర్చోమన్నారు, అది బాగానే ఉంది అని కూర్చోమన్నాడు. ఇప్పుడు కూర్చోమని మనిషి కూర్చోమన్నాడు, ఎక్కడికి వెళ్ళామండి పుట్టపత్రి, నేను వెళ్దాం అనుకున్నాను అయ్యానే వెళ్ళలేదు అయిపోయినా, మంచి అదృష్టం అయ్యాను వెళ్తాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకి జై అని అప్పుడు అనుకున్నాను ఫస్ట్ టైం. అమ్మ అసలు ఎవడు కావా ఎవడేమని ఎవడు ఉద్యోగం పీకేస్తాడనుకున్నా ఆయనే పుట్టపత్రి వెళ్తాను అనుకుంటాడు. సార్ ఈ మాట మీరు వెళ్ళినప్పుడు చేయలేదు, నేను కూడా వస్తాను సార్ మీతో నాన్న, అంటే ఈ మాట వెళ్ళినప్పుడు చెప్పబోయా నీతో నేను కూడా వస్తానన్న. ఏంటి నెల రోజులు అయిపోయింది ఎక్కడ ఏ ఒక అప్లికేషన్ పెట్టి శాంక్షన్ చేస్తాను, ఓ అప్లికేషన్ పెట్టి శాంక్షన్ చేసేది, ఇదిగో నీ మొహమే పడిసిన వాడికి మా అమ్మాయి మీద వాడికి, ఇదిగోనయ్యా ఆయనే చక్కగా నన్ను చిక్కు చూపించి టీవీ ఇచ్చి పుట్టపత్రి నాతో వస్తానన్నాడు అన్న. ఇదెక్కడ్రా బాబు ఇదన్నాడంటే అదేనండి, ఆయన భగవంతుడిని నేను నమ్మాను, ఆ భగవంతుడు చూపించాడు, ఏం చేశాడు ఏమీ అనలేదు, హాయిగా నా అయితే ఈయన భగవంతుడు అనేటువంటి విషయం దృఢమైపోయింది. ఇంకా అక్కడి నుంచి బిలాస్పూర్లో ఉండేవాడు, అక్కడిని బిలాస్పూర్ నుంచి ఆటర్ రావాలి, నేను అక్కడి నుంచి నేను నా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎలాగ ఎన్ని ప్రయత్నాలు చేశాను, ప్రతి నీ జన్మలో నువ్వు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వదు, నువ్వు ఇక్కడ ఉండవలసిందే అని చెప్పి నన్ను చెప్పేశారు, నీవు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీలు అవకాశం లేదు ఇక్కడి నుంచి అన్నారు. సరే ఏం చేశారు, ఇప్పుడు సరస్వతులు రామారావు గారిని ఇప్పుడు మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు తండ్రి గారు అక్కడ ఉండేవారు, ఆయన ఏం చెప్పారంటే ఏమక్కర్లేదయ్యా హాయిగా పుట్టపత్రి తెలియచ్చు కదా, నాకు ఉదయ నగర సంగీతం సాయంకాలం భజన మన రోజు ఉన్నాయి కదా అన్నారు, ఉదయ నగర సంగీతం రాత్రి భజన సాయంకాలం భజన రోజు ఇవే కార్యక్రమాలు ఇంకేం లేవు, హాయిగాను తిరిచి బాగా చేస్తుంటే ఒకరోజు ఒక వారం పది రోజుల తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చాడు, వచ్చి బాబు ప్రకాశరావు గారు ఎవరండి, నేనేనండి అన్న, బాబు నాకు కలకత్తా నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసేసారు, బాబు నాకు తెలుగు రాదు, అక్కడ తెలుగుదేశంలో పడేస్తే నేను అక్కడ లేకపోతే నీటిలో బయట చేపరా ఉంటాను అక్కడ, నాకు వద్దండి, నాకు హిందీ మాట్లాడే చోట అక్కడ వేయమంటే నన్ను ఇక్కడ బిలాస్పూర్లో వేశారు, నా జాగాలో నేను విశాఖపట్నం పంపించారండి అన్నాడు. నేను అడిగింది ట్రాన్స్ఫర్ అయితే నేను జూనియర్ అయిపోయాను అక్కడికి వెళ్ళి, నేను నా ఓన్ రిక్వెస్ట్ మీద వెళ్తే నేను జూనియర్ అయిపోయాను, కానీ అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రెస్ట్ మీద పట్టే కూడా నా సీనియారిటీ కూడా ప్రొటెక్ట్ చేశాడు భగవాన్ శ్రీ సత్యసాయి, అక్కడికి వెళ్ళిపోయాను శుభ్రంగా విశాఖపట్నం వచ్చేసాను. దట్ ఈస్ భగవాన్. అనుకోకుండా ఏదైతే స్వామి చెప్పారు ఒకే ఒక మాట అన్నారు, నా అనుగ్రహం మీరు అనుకుంటారు ఒక కూతురు పెళ్లి కుదిరితేనో లేకపోతే నీ కొడుకు మంచి ఉద్యోగం వస్తేనో ఇవన్నీ కూడా నా అనుగ్రహం అనుకుంటారు, ఇవేవి నా అనుగ్రహం కావు బంగారు అన్నారు, ఇవన్నీ మీరు చేసిన సత్కర్మల తాలూకు సత్ఫలితాలు మీరు చెందుతున్నారు అంతే. మరి ఏమిటి అనుగ్రహం అంటే అనూహ్యంగా మీరు ఊహించకుండా ఏదైతే గొప్ప మేలు మీ జరుగుతుందో అది నా అనుగ్రహం అన్నారు, అంటే ఇది స్వామి అనుగ్రహం. అలాగా నేను విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి నగర సంకీర్తనలు నామ సంకీర్తనలు బాల వికాసాలు ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతుండేవి, అంటే స్వామి మీద చంచలమైనటువంటి విశ్వాసాన్ని ఏర్పరచుకోవడానికి కొన్ని కొన్ని సంఘటనలు మనకి చాలా దోహదం చేస్తాయి. నాకు అక్కడ హైమూర్తి గారని చాలా మంచి బాల వికాస గురువు ఆవిడ, ఆవిడ ఒకరోజు నేను నేను ఎప్పుడు నాటకాలు తిరుగుతుండేవాడిని, నాటకాలు తిరిగి రాత్రి 11 గంటలకు ఒక రోజు తిరిగి వచ్చాను రిహార్సల్ నుంచి, చూస్తే మా ఇంటి మెట్ల మీద అక్కయ్య గారు కూర్చుని ఉన్నారు, ఆవిడ అమ్మ ఇదేంటి రాత్రి 11 గంటలకు వచ్చి మా ఇంటి మెట్ల మీద కూర్చున్నారన్నారు, నాయన బాల వికాస్ వాడు ఒక నాటకం రాయరా నాయనా, నువ్వు చెప్తే కథలు అవి బాగా చెప్తావు కథలు రాస్తావు కదా, నువ్వు కథలు బాగా పిల్లలు చెప్తావు బాల వికాస్ గురువుగా చెప్పురా నాయన అన్నారు. సరే అలాగే చేస్తానమ్మా, అయినా రాత్రి వాళ్ళు ఎందుకు వచ్చారు ఉదయం రాలేకపోయారా అన్న, పర్వాలేదులే నువ్వు రా నువ్వు ఒక నాటకం రాసి పట్టరా అని చెప్పి చెప్పారు, సరే నాటకం రాస్తానండి అని చెప్పేశాను. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి నేను కుమారు అర్జెంటుగా ఎందుకు రమ్మని పిలిచారు నేను వెళ్ళాను, వెళ్ళేటప్పటికి వారి అన్నగారు ధూళిపాళ్ళ విష్ణుమూర్తి గారు డిఎస్పీగా ఉండేవారు, ఆయనకి చాలా తీవ్రమైనటువంటి ఒక పక్షవాతం వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్.
ఆయన వాళ్ళ తండ్రి గారు పాపం తొలి పాల మల్లయ్య గారు పెద్ద ఆయన పాపం చాలా బాధపడుతున్నారు. ఆవిడ పెడితే నాన్న ఎందుకు బాధపడతావు, ఆవిడనేవారు అక్కయ్య గారు అనేవారు ఎందుకు బాధపడతావు నాన్న, సర్వజగద్రక్షకుడు స్వామి మనం చెంతన ఉండగా ఆయన ఏం భయం లేదు నాన్న అన్నది. అమ్మ డాక్టర్లు చెప్పారమ్మా జీవితంలో ఇంకా బాగుపడ్డైనా మళ్ళీ నడవడం కష్టమని అంటున్నారు డాక్టర్లు, డాక్టర్లు అది చెప్తారు నాన్న భగవంతుడు చేయింది లేదు మన బాబా అన్నీ చేస్తారు నాన్న నీకు ఏం పర్వాలేదు అని చెప్పి నా దగ్గర నన్ను చెప్పారు. చెప్పి తమ్ముడు ఒక నెల వారం రోజుల పాటు సప్తాహం 7 రోజులు భజన ఆర్గనైజ్ చేయన్నారు. సరే 7 రోజులు అక్కడ శుభ్రంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు 7 రోజులు కంటిన్యూస్గా భజన ఆర్గనైజ్ చేశాం. 7 రోజులు అయిపోయిన తర్వాత ఆమె హాస్పిటల్లో వచ్చి అన్నగారికి సేవ చేస్తూ ఉండేవారు. 7 రోజులు భజన కంప్లీట్ అయింది. ఈయన బాగుపడ్డ జీవితంలో మళ్ళీ నడవడన్న విష్ణుమూర్తి గారు 7వ రోజున భజన మేము హారతి ఇచ్చే సమయానికి ఆయన హాస్పిటల్ నుంచి నడిచి వచ్చేసారు. దట్ ఈస్ భగవాన్. అంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు అవతార పురుషుడు భగవంతుడు, ఈయన ఏదైనా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు అనేటువంటి విషయం మరింత దృఢతరమైంది ముఖంలో. నేను వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అన్నారు, ఒరే నేను కూడా వెళ్ళాను, మీరు కూడా వెళ్ళండి నాన్నగారు దర్శనం చేసుకోండి నాన్నగారు అని చెప్పాను. అంటే మా నాన్నగారు అన్నారు, మీరు కోరుకోండి స్వామి మీ దర్శన స్పర్శన సంభాషణ ఇవ్వండి కోరుకుంటూ వెళ్ళండి అన్నాను. అంటే నేను అన్ని యాత్రలు అన్ని తీర్థాలు అన్నీ తిరిగాను రా, నాకు ఏ కోరికలు లేవురా అన్నారు. అంటే మరి కాదు కాదు మీ దర్శన స్పర్శన సంభాషణ ఇవ్వమని కోరుకోండి అండి, నాకు ఏ కోరికలు లేవురా అన్నారు. అని వెళ్ళారు. అక్కడ సుమారు 15 రోజులు ఉన్నారు. స్వామి పక్కవాడితో మాట్లాడారు, ఆయనకి విభూ సృష్టించారు, ఇవతల పక్కవాడు సృష్టించారు, వాడితో వాడికి విభూ సృష్టించారు, ఈయనతో మొత్తం మాట్లాడాలి. ఇన్ని తీర్థాలకు వెళ్ళాను, 2 కోట్ల రామనామని రాశాను, నాతో మాట్లాడలేదు వాడితో మాట్లాడుతున్నారు, వీడితో మాట్లాడుతున్నారు కారణం ఏమిటి అని చెప్పేసి పాపం కొన్ని నిరాశగానే తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత ఏంట్రా వాడితో వచ్చారు ఇచ్చారు నాకు ఇన్ని తీర్థాలు ఇన్ని ఇంతమంది మహనీయులు దర్శించాను రామనామం రాసుకున్నాను నాకేమీ దర్శనం ఇవ్వలేదంటే మీరేమని వెళ్ళారు, నాకేమీ కోరికలు లేవన్నారు కదా, అదే కోరికలు లేకుండా చేసేటం లేదు. అయితే కోరుకోవాలను మీరు నా స్వామి నీ దర్శన స్పర్శన సంభాషణలు ఇవ్వండి అని కోరుకోండి, కోరుకుని వెళ్ళండి అన్నారు. సరే అలాగే వెళ్తానన్నారు. మన మరో 15 రోజుల తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. పుట్టబట్టి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ బాబా నీ అక్కడ ఇంటి దగ్గర నుంచి స్వామి మీ దర్శన స్పర్శన సంభాషణలు ఇవ్వండి స్వామి మీ అని అలా అడుగుంటూ జపం చేసుకుంటూ వెళ్ళారు. పుట్టబట్టి ఆయన పుట్టపర్తిలో దిగిన అరగంటకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. ఇక్కడ ఒక్క విషయం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ థింకింగ్. భగవంతుడి దగ్గర ఎప్పుడూ కూడా ఆశావాదిగా ఉండాలి. భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు, నన్ను అనుగ్రహించి తీరుతాడని ఎవరు నమ్ముతాడో వాడిని అనుగ్రహిస్తాడు. ఒకవేళ స్వామి అవతార పురుషుడు ఈయన నన్ను అనుగ్రహిస్తాడో లేదో, అనుగ్రహించకపోతే నా సంగతి ఏంటి, మీ సంగతి మీరు చూసుకోండి. మీ దగ్గరకు రాడు స్వామి, స్వామిని మిమ్మల్ని కూడా అనుబంధం చేసేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. సత్యసాయిబాబా దేవుడా అని మిమ్మల్ని ఎవరిని అడిగితే రావణాసురుడు సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తి, గోవర్ధనగిరి ఇద్దరు శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నరసింహ దేవతారు అనేటువంటి స్వామి, నా స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి ఎవడు గుండె చరిచెప్తే వాడిని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, అది మనకు కావాల్సింది. అటువంటి విశ్వాసం అంట, ఆ విశ్వాసమే స్వామితో మిమ్మల్ని ఒక చక్కటి విడదీయరానేటువంటి అద్భుతమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. పాజిటివ్ థింకింగ్, భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎటువంటి సమస్య రాని, స్వామి నా తండ్రి ఉన్నాడు నన్ను తప్పకుండా కాపాడి తీరుతాడు అని మీరు అనుకోండి, తప్పకుండా కాపాడి తీరుతాడు. ఒకవేళ నా అనుగ్రహించకపోతే నా సంగతి ఏమిటి అని అనే డౌట్ పడకండి. ఇప్పుడు ఇంచేత సంశయాత్మ వినశతి నా సుఖం సంశయాత్మ అని భగవద్గీత చెప్పింది. అంచేత సంశయాన్ని భగవంతుడి మీద ఎప్పుడు మీరు జీవితంలో పెట్టుకోవద్దు. ఇది చాలా అది నేను నేర్చుకున్నటువంటి విషయాలు. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు నేను పుట్టపోయి వెళ్తే బట్ సాధారణంగా వెళ్తుంటా మనం వెళ్తుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు, సరంగా బట్టలు దొరుకుతుందో దొరికితే మీద బరికి దొరుకుతుందో కింద బట్టలు దొరుకుతుందో తెలియదు. ఒకటి వెళ్తే స్వామి ఉంటారో పుట్టపట్లో ఉండరో, ఉండకపోతే నా సంగతి ఏంటి ఏం చెయ్యాలి, పోతే వస్తారు పోని, ఫస్ట్ లైన్ వస్తుందో 31వ లైన్ వస్తుందో తెలియదు. ఎందుకండి ఈ ఆలోచనలు? నేను ఒకటే చెప్తాను, నేను ఒకటి ఏంటి స్వామి మీరు వెళ్ళినప్పుడు ఎలా పలకరిస్తారేంటండి, మీరు వెళ్ళినప్పుడల్లా మీకు ఫస్ట్ లైన్ దొరుకుతుందంటే. అంటే నేను అన్నాను, నేను ఎప్పుడు వెళ్ళినా స్వామి తండ్రి నిన్ను నమ్ముకున్నాను, నీ పాదాలు నమ్ముకున్నాను తండ్రి, నాకు నీ యొక్క దివ్య దర్శన పర్సన సంభాషణ ఇచ్చిన స్వామి తప్పకుండా నేను ఇస్తావు, ఖచ్చితంగా నన్ను అనుగ్రహించి తీరుతావు అనేటువంటి ఆలోచనతో వెళ్ళండి. అప్పుడు స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం పెట్టుకోకండి. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ అనేది భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఉండటానికి వీల్లేదు. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత సాధారణంగా స్వామి ఏంటంటే
నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కోరుకోకండి బంగారు. అంటే ఏంటన్నమాట, మీరు అట్లా కోరుకుంటున్నారంటే ఒకటే, అంటే స్వామి నాకు కావాల్సింది నీకు తెలీదు అని చెప్పి ఒక మాట నేను చెప్తున్నాను అని. అంటే మనం సర్వజ్ఞాయన మహ సర్వాంతర్యామి నమ అన్నీ పూజ చేస్తాం, స్వామి నా కోరికలే నీకు తెలియవు అంటాం అని ఒక లిస్ట్ ఇస్తాం. అదేంటండి, అలా ఇష్ట చేయాల్సిన అవసరం ఉందా? స్వామిని నమ్ముకోండి, స్వామిని నమస్కరి, స్వామి మీ అనుగ్రహం ప్రసాదించిన అనుగ్రహంలో అన్నీ ఉన్నాయి బంగారు అన్నారు స్వామి. అడిగిన వాడికి అడిగిందే ఇస్తాను బంగారు, అడగని వాడికి అన్నీ ఇస్తాను బంగారు అన్నారు స్వామి. ఇది గుర్తుపెట్టుకోండి, అడగని వాడికి అన్నీ ఇస్తాను బంగారు అన్నారు స్వామి. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందంటే స్వామిని ఇది కావాలని అడగండి. మీకు ఏది అవసరమో మీకంటే ఆయనకి బాగా తెలుసు, కాబట్టి మీకు ఏది అవసరమో అది తప్పకుండా ఇచ్చి తీరుతాడు. నీకు అడిగింది అడిగినప్పుడు ఇవ్వను, అవసరమైంది అవసరమైనప్పుడు ఇస్తాను బంగారు అన్నారు. ఏది మీకు అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు మీకు స్వామి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవాన్ బాబా దగ్గర ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. తర్వాత ఇలాగా స్వామి యొక్క ఈ కార్యక్రమాల్లో చక్క మురికి తేలుతూ ఉన్న హాయిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాగ ఒక మారు ఒక నాటకం రాయమన్నారు నన్ను. నా రాస్తే ఒక నాటకం రాశాను, అది బుద్ధం శరణం గచ్చామి అని ఒక నాటకం రాశాను. ఆ నాటకం పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత వాళ్ళు పుట్టపర్తి తీసుకెళ్తే తీసుకుని మీరు కూడా రండి అన్నారు. ఏవో నాకు ఏవో పనులు ఉన్నాయండి, నేను రాలేనని చెప్పేశాను. వాళ్ళు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత స్వామి అక్కడ ఛాన్స్ ఇచ్చారు నాటకం వేయడానికి. నాటకం వేశారు వీళ్ళు, చాలా నచ్చింది స్వామికి. బంగారు ఎవరు రాశారు ఈ నాటకం అన్నారు. స్వామి ప్రకాశ రాశారు. అంటే వచ్చాడా అన్నారు. రాలేదు స్వామి. అయ్యో పాపం రాలేదా అన్నారు. అప్పుడు అక్కయ్య గారు వచ్చి నాతో అన్నారు, ఏమయ్యా నువ్వు రమ్మంటే రాలేదు, స్వామి అడిగారు ఇవి ప్రకాశరావు వచ్చాడని అడిగారు రాలేదని చెప్పాము అంటే, నేను అప్పుడు నేను చేసిన పొరపాటు మొత్తం అంటే భగవంతుడు ఒక అనుగ్రహం ఒక అవకాశాన్ని మీకు ఇస్తాడు, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అటువంటి అవకాశం మళ్ళీ మీకు రావడానికి తల కింద పెట్టి తపస్సు చేయాలి. తర్వాత ఇంక రెండు అంతకంటే చాలా అద్భుతమైన నాటకం తోమేశ్వరం సాయి నాటకం రాసిన నాటకం. ఆ నాటకం వేయటానికి అందరిని అడిగాను, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిసైడ్ కోట్లు అందరిని, అయ్యా తెలుగు వాళ్ళు మన నాటకం అయ్యా, ఎవరో ఢిల్లీ వాళ్ళు బొంబాయి వాళ్ళు బెంగళూరు వాళ్ళు మెడ్రస్లో వాళ్ళు వేస్తారు, మనం వేయడానికి వీళ్ళేదయ్యా, మనమే వేస్తాం లేదు అని సార్ అందరూ. అంటే ఎవరు పట్టించుకోలేదు, 25 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఈ 25 సంవత్సరాలు కూడా ప్రతి గురువారం నాడు నాటకం వినిపించి స్వామి నాటకం వినండి స్వామి అని వినిపించుకోవడం, అక్కడ ఏమైనా కరెక్షన్ కావాలి చేస్తూ ఉండడం 25 ఇయర్స్. కానీ ఒకటి హోప్ ఏంటన్నాను, ఒక హోప్ ఉండాలి, భగవంతుడు తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు, స్వామి ఇది మీకోసం రాశాను తండ్రి ఇంకెవరికోసం రాయలేదని చెప్పి ఆ నాటకం రాసి ఆ పాటలు రాసుకోని చెప్పి. సరే స్వామి 2000 సంవత్సరంలో స్వామి యొక్క బర్త్డే ఆవిడ 75వ జన్మదినోత్సవం. ఆ జన్మదినోత్సవానికి సత్యసాయి విద్యావిహార విశాఖపట్నంలో ఒక నాటకం రాయమని చెప్పి స్వామి ఆదేశం పంపించారు ఇక్కడి నుంచి. వాళ్ళు ఏదో నాటకం రికార్డ్ చేసుకున్నది ఎవరికి నచ్చలేదు. నచ్చపోయిన తర్వాత ఏం చేద్దాం ఏదైనా ఆలోచిస్తుంటే ఒక టీచర్ ఎవరో ఆ స్కూల్ టీచర్ గారు సత్యసాయి విద్యా టీచర్ గారు ఏమంటే ప్రకాశ్ ఎవరో మంచి నాటకం రాశారు కదా ఇక్కడ వేశారు కూడా ఒక మారు మీరు అది పిలవండి అని పిలిచిన తర్వాత ఆ నాటకం వెళ్ళి చూపించాను. ఇది ఉండయ్యా మీది స్క్రూటినీ చేస్తారు అని చెప్పి. ఎవరు స్క్రూటినీ చేస్తారంటే ఎవరికి పంపించమన్నారు అని అంటే నాటకం ఇవ్వండి అన్నారు. అంజలీదేవి గారి కోర్టు స్క్రూటినీ చేస్తారు, అంజలీదేవి గారికి తెలుగు వాళ్ళ నాటకాలని పంపించాను. మా నాటకం కూడా పంపించాను. ఒకరోజు రాత్రి 9 గంటలకి ఫోన్ రింగ్ అయింది ఇంట్లో. ఇంటే ఇసేవుడికి ఏనే ఎత్తే అని ఎత్తే ఒక లేడీ వాయిస్, బాబు ఎవరు మాట్లాడుతాను అంటే అమ్మ ఎవరు మాట్లాడుతారు తల్లి మీరు అన్నారు. నేను అంజలీదేవిని మాట్లాడుతున్నాను ఆయన అన్నారు. అంటే అమ్మ నేను ప్రకాశరావు. అమ్మ నీ నాటకం చూసి చదివాను ఆయన, చాలా బాగుంది, స్వామికి చాలా నచ్చుతుంది, బాగా వెయ్యండి, చాలా బాగా జాగ్రత్తగా పాటలు అవి కూడా మంచి చూస్ చేసి అందరూ బాగా పాడించిన ఆయన చాలా బాగా జాగ్రత్తగా డైరెక్ట్ చేసి నాటకం చాలా బాగుంది, స్వామికి చాలా నచ్చుతుంది అని చెప్పారు. అలాగే తల్లి అన్నాను చేసి నాటకం వేసాం. 75వ సంవత్సరంలో మొట్టమొదటి నాటకం ప్రశాంత నిలయంలో తోమే విశ్రణం సాయి మొట్టమొదటి నాటకం. అయితే మొట్టమొదటి నాటకం వచ్చి వేసినప్పుడు మేము రిహార్సల్స్ పూర్ణచంద్ర ఆటలు రిహార్సల్ చేసుకోమన్నాం. రిహార్సల్ చేసుకోమంటే మేము టేప్ రికార్డ్ చేసి రికార్డులు చేసుకుంటాం. రిహార్సల్ చేసుకుంటే మీదనే ఉండేవారు స్వామి. గబగబా స్టూడెంట్స్ వచ్చి వాల్యూమ్ తగ్గించండి అన్నాడు. ఏమండి అన్నాడు, స్వామికి డిస్టర్బెన్స్ అవుతుందండి అన్నాడు.
సరే మరి ఏం చేస్తాం వాల్యూమ్ తగ్గిస్తే వీళ్ళకి వినిపించదు నాటకం వేయట్లేదు రిహార్సల్ అవ్వటం లేదు ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత వాళ్ళే ఇక్కడికి వచ్చి వాల్యూమ్ పెంచుకోండి అని ఇప్పుడు ఇప్పుడు తగ్గించుకోండి మళ్ళీ ఇప్పుడు పెంచండి స్వామి అమ్మమ్మ అని అడిగారు ఏమైనా మీరు నాటకాలు వేశారా అని అంటే నాటకం వేయలేదు స్వామి అని అడిగారు మరి వాళ్ళ బాధలు మీకు ఎలా తెలుస్తాయిరా వాల్యూమ్ పెంచుకోమని పర్వాలేదు అన్నారు అయితే వాటి అయితే నాటకాలు రిహార్సల్ చేస్తారు నాటకాలు రిహార్సల్ చేస్తుంటే మంచి బాగా రిహార్సల్ చేస్తున్నారు పిల్లలు చేస్తుంటే సార్లు శిలా విగ్రహాల్లో కాలగుండి పేర్చు ఇక యాక్సిడెంట్ రా బాబు అలాంటి శిలా విగ్రహాల్లో నిలబడిపోయారండి నేనంటున్నాను అంటే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఏం చూస్తున్నాను ఇలా పక్క తిరగబోయానికి ఇలా అంగీ తగులుతూ భగవాన్ నించున్నారు పక్కనే పక్కనే అమ్మ బాబు వెంట నేను స్వామి స్వామి పాదాన్ని నమస్కారం చేశాను నమస్కారం చేస్తే బంగారు ఏమి నాటకం పేరు అని తొమే శరణం అంటే నేనే శరణమా అన్నారు స్వామి మీరే కదా స్వామి శరణం స్వామి పాదాలకు నమస్కారం చేస్తానండి బాగా వెయ్యండి బంగారు అన్నారు స్వామి స్వామి మీరు బాగా వెయ్యండి అంటే బాగా చరిగి తీరుతుంది స్వామి అన్నాను నవ్వేశారు వెళ్ళిపోయారు లేదు మన్నాడు మొదటి నాటకం పరమాద్భుతంగా జరిగింది నాటకం అయిపోయింది ఎక్సలెంట్ 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 రేపుదే మీరు అందరూ రండి కులవంతాలకి అన్నారు వచ్చి 80 పట్టు చీరలు ఇచ్చారు అందరికీ పిల్లలు 80 కంచి పట్టు చీరలు ఇచ్చారు పిల్లలందరికీ మా అందరికీ ఉలిన్ సూట్లు ఇచ్చారు ఇచ్చి చాలా అద్భుతంగా అండి నా అని చెప్పి అనిల్ కుమార్ గారిని అని అడిగారు నాటకం ఎలా ఉంది అన్నాడు అంటే బాగుంది స్వామి ఏం బాగుంది అన్నారు నాటకం బాగుంది స్వామి అట్లా కాదు చెప్పడం అన్నారు మరి ఏం చూడండి అంటే స్వామి చెప్తారా అక్కడ ఎంత బాగుంది కథ బాగుంది కథనం బాగుంది నటులు బాగున్నారు నటన బాగుంది పాటలు బాగున్నాయి పాఠం బాగుంది అందుకే నాటకం బాగుంది అన్నారు ఎంత అద్భుతంగా మూడే మూడు మాటల్లో ఎంత పరమాద్భుతంగా చెప్పారు స్వామి అంటే అక్కడి నుంచి అంటే స్వామి యొక్క దివ్యానుగ్రహం అట్లా ఉంటుంది అంటే మనం ఆ పట్టుదల పట్టాలి పట్టు స్వామి దగ్గర ఎప్పుడు పట్టుదల పట్టాలి నిరాశపడకూడదు ఎప్పుడు కూడా నిరాశపడడానికి అవకాశం లేదు ఎందుకంటే దయామయుడు కరుణాస్వరూపుడు స్వామి ఎంత ప్రేమయుడు అయితే దానికి ఒక 6 నెలల ముందే మేము కుమారు జూలైలో నవంబర్లో జరిగింది జూలైలో మేము పుట్టపర్తి వెళ్ళాం కుమారు వెళ్ళిన తర్వాత నేను ఒక పల్లకీ పాట రాశాను అంటే పల్లకీలో స్వామిని ఊరేగిస్తే ఎలా ఉంటుందని నిద్రపోయాను నిద్రపోయినప్పుడు ఆ ఒక పల్లకీలో ఊరేగిస్తుంటే కళ వచ్చింది నాకు అందులో ఒక తమాషా అయిన పల్లకీ వస్తే ఆ పల్లకీ వెంటనే లేచి అక్కడ నేను స్కెచ్ వేసుకున్నాను ఆ పల్లకీ మన్నాడుదే మన యూత్ పిల్లలంతా వచ్చి ఏమండి స్వామి వారిని పల్లకీలో ఊరేగిద్దాం అనుకుంటున్నాము మీరు పల్లకీ పాట రాయండి అన్నారు సరే రాస్తాను నేను చెప్పేసి పల్లకీ ఫోటో వేశాను ఇగో ఇలా ఇలా తయారు చేస్తే బాగుంటుంది అయ్యా పల్లకీ అన్నాను అంటే వెంటనే ఎవరో ఒక ఆయన అన్నాడు ఎప్పుడో మా ఇంటి కొడుకు టేకూడ్ కొన్నామండి ఇల్లు కట్టేసాం కానీ టేకూడ్ వాడలేదు దీంతో చేయించేద్దాం అన్నాడు వాడక్కడ మనాడు తయారైపోయింది అది ఓ వారం రోజుల్లో తయారైపోయింది ఆ పల్లకి పాట రాసుకుంది పత్తి పూరీసుని చూడరమ్ము పరమాత్ముడు వచ్చాడు పాడరమ్ము పల్లకి నెక్కి పరమాత్ముడు వచ్చాడు ప్రేమ పంచి ఇచ్చి పాపాలు తొలగించ పత్తి పూరీసుని చూడరమ్ము పరమాత్ముడు వచ్చాడు పాడరమ్మ్ము బాల ప్రహ్లాదుని బ్రోచినవాడు హాలాహలము మింగి కాచినవాడు వెంకవధూతకు వరమి వచ్చాడు సత్యసాయిగా తను అవతారమెత్తాడు అవతారమూర్తిని చూడరమ్ము ఆనందము పొంగ పాడరమ్ము అని రాసుకున్నాను ఆ పాట కాగితం మీద రాశాను కాగితం మీద రాసి కవర్లో పెట్టేశాను కవర్లో పెట్టి అంటే ఏం చేసి భగవాన్ బాబా వారి దివ్య సన్నిధి అని చెప్పేసి పట్టుకుని ఆ ఇంటర్వ్యూ మేము పాద నమస్కారం ఇస్తానన్నప్పుడు పట్టుకున్నాను స్వామి వచ్చారు వచ్చి విభూ సృష్టించి ఇచ్చారు ముందు తర్వాత కవర్ తీసుకున్నారు పల్లకీ పాట కదా బంగారు అన్న కవర్ తీసి ఇప్పుడా పెట్టుకుని స్టూడెంట్స్ కూడా చెప్పాను బాగున్నారు పల్లె గ్రామాల్లో పాడుకుంటున్నారు కదా ఇక్కడ కూడా పాడుకోమని చెప్పి అందరికీ చెప్పాను పల్లకీ పాట బాగుంది బంగారు అనేసి అంటే ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలివింది ఉందండి అంటే అయితే అలా అనేసి స్వామి వెళ్ళిపోతుంటే ఎవరు అడిగారు మమ్మల్ని ఏమండి మన ఆడవాళ్ళు కూడా అటుపక్కొచ్చారు వాళ్ళకి కూడా పాద నమస్కారం ఏమని అడగండి స్వామికి అన్నారు సరే నేను అటుపక్క తిరిగి కూర్చున్నాను స్వామి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఒకరికి దర్శనం ఇచ్చుకుంటూ అట్టించి తిన్నగా నన్ను చూసి చాలా మంచి స్పీడ్గా చాలా బుల్లెట్లాగా వచ్చారు వచ్చేసి అనే నేను అనుకునే లోపల ఒక డైమండ్ రింగ్ సృష్టించి గబుక్కని వేలికి తొరిగేశారు తెలిసి నువ్వు ఇంజనీర్గా పనిచేస్తున్నావు కదా ఆనందంగా సేవ చేసుకో బంగారం వెళ్ళిపోతున్నావు స్వామి వెళ్ళిపోతుంది నీ ఆడవాళ్ళ గురించి అడగడం మర్చిపోయాను అయ్యో నాకు నా ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిక తీసేస్తారు అయ్యో మా గురించి చెప్పలేదా మమ్మల్ని అడగలేదా అంటారు ఏం చేయాలో అర్థం కాదు స్వామి నేను మీరు ఈ ఉంగరం ఇచ్చి అసలు విషయం మర్చిపోయేలా చెప్పేసి చేశారు స్వామి ఏం చేయాలో తెలియటం లేదు అని అనుకున్నాను అనుకుని స్వామిని ప్రార్థించి స్వామి నీ ఆపద నుంచి కాపాడదండ్రి అనుకున్నాను అనుకుంటే స్వామి ఎవరితోనో మాట్లాడుతూ ఆఖరిని నా వైపు తిరిగి మీ ఆడవాళ్ళకు కూడా పాద నమస్కారం ఇచ్చి వస్తానని వెళ్ళిపోయారు
సర్వజ్ఞుడు స్వామి మీ మనస్సులో ఏ ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనని పసిగట్టగలిగినటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీ సత్య సాయి. ఇది మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఈ పాటలు రాయాలి, ఏ పాటలు రాయాలి, పాటలు స్వామి మీద పాటలు రాస్తే బాగుండని కులవంతాలు కూర్చొని చూస్తున్నాడు. ఏం చూస్తుంది, ఇటుపక్క ఒక రష్యా వాడు, ఇటుపక్క ఒక వెనిజులా వాడు, ఇటుపక్క ఇంగ్లాండ్ నుంచి ఒక ఆయన, ఇలా ఇలా అందరు కూర్చున్నారు. చూశాను, ఏ దేశం ఎగినా ఏ భాష పలికినా సత్యసాయి దివ్యనామ సంకీర్తనలే, సత్యసాయి దివ్యనామ అంటే సత్యసాయి ఇది దివ్యలీలలే, దివ్య మహిమలేని ఒక పాట రాశాను. ఆ తర్వాత ఆ వరుసగా అట్లా పాటలు రాస్తున్నప్పుడు సందర్భంలో మా అమ్మగారు ఓ మాట అడిగారు, ఒరే నాయన, ఈశ్వరమ్మ గారు నాతో ఎన్నో లీలలు చెప్పేవారు. ఆ లీలలు చెప్పినప్పుడు ఆమె ఉయ్యాలు ఆ లీలల్ని స్మరించుకుంటూ స్వామిని ఉయ్యాలు ఊపుతున్నది అనుకుంటే ఆవిడ మనసులో ఎటువంటి భావాలు ఉంటాయి ఆలోచించుకుని ఒక పాట రాయిరా అన్నారు. అంటే సరే, నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను, రాసుకున్నాను, రేపల్లె బాలుని వలె మా పల్లెని పుట్టావు, గోపాలుడివా నీవు గోవిందుడివా అని పాట రాశాను. రాసిన తర్వాత స్టూడెంట్స్, అది రికార్డ్ చేశాం, నిత్య సంతోష్ గారు పాడినది, పడితే స్టూడెంట్స్ ఆ పాట వినే ఈ పాట చాలా బాగుంది, మేము నేర్చుకుంటామండి, నేర్చుకుంటాను అని నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఈ ప్రకాశ్ గారు ఎలా రాశారని నేను అడిగితే చెప్పాను ఇవన్నీ, ఇలా ఈశ్వరమ్మ గారు అనుకునేవారట, ఆవిడ తాలూకు అనుభవాలన్నీ మా అమ్మగారు చెప్పేవారు. అంటే మా అమ్మగారు అడిగారు నన్ను, ఆవిడ ఆ లీలలన్నీ ఊహించుకుంటూ స్వామిని ఉయ్యాలు ఊపితే ఎలాగ ఊపేవారు అనేది అదన్ని ఆలోచించుకుని రాయమన్నారు. అంచేత నేను రాశాను ఈ పాట అన్నాను. అంటే నిజంగా ఈశ్వరమ్మ గారు ఇలా అనుకునేవారా, లేకపోతే ఈయన ఊహించి రాసేసాడా అని అనుకున్నా స్టూడెంట్స్. స్వామిని అడగాలి, స్వామి దగ్గర పాడే, స్వామి దగ్గర పాడి స్వామిని అడగాలి అనుకున్నాను. సరే, స్వామిని అడగాలి అనుకున్నప్పుడు ఆ స్వామి ఇంటర్వ్యూ రూమ్లో పాట పాడేవాడు. పాట ఇంకా అడగాలి స్వామిని, స్వామి ఈశ్వరం గారు ఇలా అడుగుదా ఇలా అనుకునేవారని అడుగుదాం అనుకున్న లోపున భగవాన్ వారి పక్క తిరిగి ఈ స్తంభం దగ్గర కూర్చుని, ఈశ్వరమ్మ నా గురించి ఇలాగే అనుకునేది బంగారు. మరి ఇప్పుడు ఆ పాట నేను రాసినట్ట ఆయన రాయించినట్ట, మనకేం తెలుసు, మనం ఏదో వచ్చింది రాసినాం అంతే. అది ఆమె అనుకున్న భావాలు అందరూ వచ్చాయంటే ది గాడ్స్ గ్రేస్, అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అట్లాగ వస్తుంది. అంటే అనుకోకుండా భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం మై మీద ప్రసరిస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. అలాగా స్వామి, అలాగే ఇంకొక మారు అది ఉందండి, ఉందా ఉందా దొరుకుతుంది అంచేత. అలాగా ఒక మారు సాయి అని కమ్మని పిలిపే అమ్మను తలుపుకి తెచ్చింది, సాయి అని తీయని తలిపే అమ్మను మరిపించింది అని నేను పాట రాశాను. రాస్తే ఇది పాట పాడారు స్వామి దగ్గరికి. అంటే స్వామి ఆ పాట అంతా విని, పాట బాగుందిరా అని, సాయి అని తీయని తలిపే అమ్మను మరిపించింది అంటే నేను తలపులోకి వస్తే అమ్మను మర్చిపోతారా బంగారు, మర్చిపోవటానికి వీలు లేదు. అమ్మ భగవంతుడు తలపులోకి వచ్చినా తల్లిని మర్చిపోవడానికి వీలు లేదు, ఆ మరపించిన పదం మార్చడం రాను. అంటే స్వామి వాడు విశాఖపట్నం ఉన్నాడు స్వామి, అంటే ఇక్కడే గణేష్ దగ్గర దండం పెట్టుకుంటున్నాడు వాడు, వాడు వెళ్ళి అడగండి అలా, నేను ఆ వేళ అక్కడే ఉన్నాను. అంటే సాయికృష్ణ అని ఆ స్వామి డివోటి ఆ స్వామి స్టూడెంట్ అయితే వచ్చారు నా దగ్గరికి, వచ్చి అయ్యా స్వామివారు పదం మార్చమన్నారండి, అమ్మను మరపించింది అంటే సరే దానికే పర్వాలేదండి అని చెప్పాను, సాయి అని తీయని తలిపే అమ్మను మురిపించింది అని రాసింది. అయిపోయిందండి సరే స్వామి. ఆ విధంగా అంటే స్వామి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే వారు అలా గైడ్ చేస్తారు ఎప్పుడు కూడా. ఏమంటే మనం ఒకటే, ఇది స్వామికి సమర్పణ భావంతో మీరు ఎప్పుడైనా చెయ్యాలి. ఏది చేసినప్పటికీ కూడా స్వామి సర్వేశ్వర నీకు నీ యొక్క పాదాల దగ్గర ఒక పూజా పుష్పంగా కనుక ఇది సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి మనం అనుకోవాలి. అంతేకాని నేను రాస్తున్నాననే అహంకారం పడితే అది ఉపయోగం లేదు. అలాగే కొన్ని జాగృతి అనేటువంటి ఒక నాటకం రాశాను. జాగృతి అనేటువంటి నాటకం రాసినప్పుడు నేను మామూలుగా ఒక నాటకం రాశాను, అందులో పాటలన్నీ రాసుకున్నాను, కంపోజ్ చేసుకున్నాను, అది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి రికార్డ్ చేశాను, పిల్లలకి పిల్లల చేత రిహార్సల్ చేయించాం. రిహార్సల్ అయితే పుట్టపర్తి వెళ్ళిన తర్వాత ఏమండి స్వామికి స్క్రిప్ట్ ఇచ్చే అవకాశం నాకు ఇవ్వండి అన్నాను. అంటే మా ఈయన చెలంగారు అన్నారు, మా స్టేట్ కోఆర్డినేటర్ అప్పుడు ఫర్ సేవాదల కోఆర్డినేటర్ అయినప్పుడు
అంటే ప్రకాశ్ గారు అన్నీ కూడా పిల్లల చేతే దీన జనరేటర్ పిల్లల చేతే చేయిద్దాం అనుకుంటున్నామండి సరే అలాగే చేయండి దానికి ఏముంది అని చెప్పి నేను వచ్చి కూర్చున్నాను మీరు అడగలేకపోయారా మేము గట్టిగానే అన్నారు మా పక్కన ఉన్నారు తప్పు ఎప్పుడు అలాగే అడగకూడదు బి అంబిషియస్ నెవర్ బి ఓవర్ అంబిషియస్ విత్ గాడ్ ఇప్పుడు కూడా మీరు స్వామిని దగ్గరికి వెళ్ళారని కోరుకుని అంతే నేర్తున్నాను స్వామి నేను రాసిన నాటకం ప్రదర్శించే మహాభాగ్యం ఇచ్చాడు కదా దాంతో సంతృప్తి చెందరు కదా ఇంకా అంతకంటే ఇంకా ఇచ్చిన అనుకో అడగకూడదు భగవంతుడి దగ్గర అనుగ్రహించదలుచుకుంటే ఆయన అనుగ్రహించుకుంటాడు ఇవన్నీ ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనం భగవంతుడి దగ్గర ఏనాడు కూడా దురాశ పడకూడదు అని నాకు తోచింది అంచేత ఇక్కడ ఉంటానండి ఏం నాటకం అంతా అయిపోయింది స్వామి చాలా సంతోషించారు ఇంటర్వ్యూ రూమ్లు గెలిపారు ఇంటర్వ్యూ రూమ్లు గెలిపి ఒక్క 5 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు బయటకు వచ్చి ఎవరితో నేను చెప్పారు ఆయన పరిగెత్తుకుని వచ్చి మన ఆంజనేయ గారు స్టేట్ ప్రెసిడెంట్ గారికి ఏదో చెప్పారు ఆయన గౌ పరిగెత్తి ప్రకాశ్రావు స్వామి ఆ నాటకం రాసిన కవిని తీసుకురమ్మంటున్నారు నన్ను నన్ను తీసుకెళ్లారు స్వామి నిలబడ్డారు అక్కడ వచ్చి బంగారు నాటకం ఎంత బాగా రాసావు బంగారు భుజం మీద తట్టి ఎంత బాగా రాసావు బంగారు స్వామికి చాలా సంతోషం పొంగిపోయేలాగా చాలా సంతోషం బంగారు అన్నారు అంటే స్వామి రాసిన వారు రాయించిన వారు మీరు తండ్రి నేను నిమిత్తం మాత్రమే స్వామి అట్లా అనుకుంటూ రాస్తావు బంగారు అందుకే బాగుంటాయి అన్నారు అని పాద నమస్కారం చేసుకో పాద నమస్కారం చేసుకోమన్నారు పాద నమస్కారం చేసుకున్న తర్వాత బంగారు నేను సింహాసనంలో కూర్చుంటాను ఆ పక్కనే వచ్చి కూర్చో అన్నారు సరే వారి పక్కనే కూర్చున్నాను కూర్చున్న తర్వాత మళ్ళీ అన్నారు స్వామి ఈ నాటకం ప్రతి స్ట్రీట్ కార్నర్లను ప్రదర్శించాలి బాబు అంత బాగుంది అంత బాగా రాశావు అన్నారు స్వామి నేను రాయలేదు స్వామి మీరే రాశారు స్వామి అని అడిగారు ఇట్లాగన్నా అనేసేవాడికి స్వామి నాకు తెలుసు ఒక ఎమరాల్డ్ రింగ్ సృష్టించి ఇచ్చారు 10,000 రూపాయలు ఇచ్చి ఈ నాటకం ప్రింట్ చేయించి బంగారు అన్నారు స్వామి అనుగ్రహం అంటే అట్లా ఉంటుంది మీరు ఆశించవలసిన అవసరం లేదు ఏదో నేను స్క్రిప్ట్ ఇద్దాం అనుకున్నాను కానీ అంతకంటే ఎక్కువగా అనుగ్రహించాడు భగవంతుడు అంచేత మనం దురాశ పడకుండా ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అది నేను మొట్టమొదటి నేర్చుకున్న మరొక పాఠం భగవాన్ దగ్గర మనం దురాశ పడకూడదు ఎప్పుడు కూడా స్వామి బదులుపెట్టేవి ఆయనకి నువ్వేం చేయదలుచుకుంటే చెయ్యి పర్వాలేదు నాకు ఏదైనా మేలే చేస్తావు నువ్వు ఎప్పుడు కూడా అనేటువంటి ఒక భావంతో మనం ఎప్పుడైనా చేయగలగాలి అది స్వామి చాలా సంతోషిస్తారు అది చాలా ముఖ్యమైనటువంటి విశేషం తర్వాత స్వామి ఎంతటి మనకి ఉదాహరణ ఏ ఆపద వచ్చినా సరే ఆయన ముందే చక్రం అడ్డు వేసిస్తారు మనకి వారిని నిజంగా నిరంతరము నమ్ముకుంటూ వారిని అలాగే స్వామి స్వామి సాయి 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 అనే దివ్యనామస్మరణం చేసుకుంటూ ఉంటే వారి అనుగ్రహం దండిగా కురుస్తున్నందుకు ఏ విధమైనటువంటి సందేహం లేదు స్వామి చెప్తారు ఎప్పుడు కూడా ఈ నా అనుగ్రహం కావాలంటే 3 విషయాలు చేయాలి బంగారు అన్నారు ఏం చేయాలి అంటే అచంచల విశ్వాసము నిరంతర చింతన ఆజ్ఞాపాలన అన్నారు స్వామి అచంచల విశ్వాసం కలిగి ఉండాలి అంటే స్వామి సాక్షాత్తు భగవంతుడు అనేటువంటి నమ్మకం మీకు ఉండాలి దృఢమైనటువంటి నమ్మకం ఉండాలి రెండవది నిరంతర చింతన 24 గంటలు సాయి 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 అనే దివినామస్మరణం చేసుకోవాలి మూడవది ఆజ్ఞాపాలన వారు ఆశించినట్టుగా జీవించాలి వారు ఏ విధంగా మనం ఉన్నే ఉండమన్నట్టు ఆశిస్తే ఆ విధంగా మనం జీవించాలి జీవించితే తప్పకుండా మనని అనుగ్రహించి తీరుతాడు అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా మనం పెట్టుకోవడానికి వెళ్ళేది 2004 సంవత్సరంలో ఉమా సంఘటన జరిగింది మేము నేను రాసిన పాటలన్నీ కూడా నేర్చుకున్నాం నేర్చిపోయి పిల్లలందుకే నేర్పాను స్వామి దగ్గర పాఠానికి వెళ్ళాం వెళితే ఆవేళ ఈశ్వరమ్మ గారి నాటకం కూడా వేసాము ఆ నాటకం వేసిన తర్వాత ఒక 6 పాటలు పాడాము పాడిన తర్వాత స్వామికి పుస్తకం అది ఇచ్చాను ఇచ్చిన తర్వాత మా పిల్లలు అడిగారు ఏమండి స్వామిని అడగండి రేపు ఉదయం కూడా పాడతామని అడగండి అన్నారు నేను అడగను అని చెప్పాను అదేంటండి అడగపోతే ఎలా ఇస్తారండి స్వామి అన్నారు అడిగితే ఇచ్చే భగవంతుడు కాదు ఈయన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కరిగిపోయే భగవంతుడు ఇది మాత్రం మర్చిపోకూడదు అంచేత మీరు ప్రార్థించండి సాయి గాయత్రి 21 టైమ్స్ మీరు హాయిగా చేయండి ఏ నేను అడగలేదు నేను స్వామి దగ్గరికి వెళ్ళలేదు అడగలేదు అయ్యా అందరూ స్వామి ఎవరితో మాట్లాడుతున్నారు హాయిగా 21 టైమ్స్ సాయి ఈశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్మని సాయి గాయత్రి మహామంత్రాన్ని 21 మాటలు చక్కగా చదివి కంప్లీట్ చేశారు స్వామి వెనపక్క తిరిగి ఆ తెలంగాణ పిలిచి రేపు ఉదయం కూడా వాళ్ళని పాడమన్నాను అడిగితే ఇచ్చాడా అడగకుండా ఇచ్చాడు ఇది నేను అడుగుతాను మీరు ఎప్పుడు కూడా అడిగితే ఇచ్చే భగవంతుడు కాడు అడగకుండా ఇచ్చే భగవంతుడు భగవాన్ శ్రీ సత్యసాయి అది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా
వారి యొక్క అనుగ్రహం అట్లా ఉంటుంది. సరే మన్నాడు ఉదయం ఇచ్చే ఇచ్చామని చక్కగా పాటలు పాడమన్నారు. చక్కగా పాటలు అన్ని పాటలు ఒక నాలుగు పాటలు అన్నీ పాడేశాము. అన్నీ పాడేసిన తర్వాత ఆఖరి పాట అయిపోతే నీకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే స్వామి కళ్ళు మూసుకుని వింటున్నారు. అయితే సరిగ్గా ఆఖరి పాట అయిపోయింది, స్వామి కళ్ళు తెరిచి పాటలు అయిపోయాయి కదా బంగారు అన్నారు. అంటే అవును స్వామి అన్నారు. అంటే సరే ఎవరిన పిలిచారు, వీళ్ళందరికీ పాటలు చాలా బాగా పాడారు, వీళ్ళకి మంచి స్వీట్లు అవి వేసి భోజనం పెట్టండి, స్వీట్లు ఒట్టించుకోండి, ఆ బాల్టీత వాడితే పెట్టుకోండి, వాళ్ళే వేసుకుంటారు పర్వాలేదు, ఎన్నైనా వేసుకునేవ్వండి అని అందరికి చెప్పేశారు. అందరూ భోజనానికి వెళ్ళిపోయారు మా పిల్లలు, నేను వెళ్ళలేదు. ఇక్కడే భగవంతుడి దగ్గర ఎప్పుడు హోప్, అంటే భగవంతుడు అనుగ్రహిస్తాడో అనేటువంటి నమ్మకంతో మీరు ఎప్పుడు ఉండాలి. నేనేంటన్నాను, అంత ముందులో సాయంకాలం ఆ రోజు కూడా మళ్ళీ పాడమని ఛాన్స్ ఇచ్చారు, ఇలా కళ్ళు మూసుకుని హాయిగా పరవశించిపోయి ఉన్నటువంటి భగవంతుడు అనుగ్రహించాడు, అనుగ్రహించి తీరుతాడు అనే నమ్మకం నాకుంది. అంటే వీళ్ళందరూ భోజనం, నేను భోజనం కోసం రాలేదు పుట్టబర్తి, స్వామి అనుగ్రహం కోసం వచ్చాయని చెప్పి నేను వెళ్ళి ఆ పుట్టుకుంటే అక్కడ పూర్ణచంద్ర ఆ టైంలో చెట్టు కింద కూర్చున్నాను నేను. వీళ్ళందరూ భోజనం గెలిపారు పిల్లలు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భోజనం చేసి వచ్చేస్తే ఏమంటే క్యాంటీన్ కట్టేసిన కట్టేస్తే కట్టిన మనం పర్వాలేదు, నేను భోజనం కోసం రాలేదని ముందే చెప్పాను, స్వామి అనుగ్రహం కోసం వచ్చాను కూర్చున్నాను. సరిగ్గా 1 గంటకి చక్రవర్తి గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రకాశం రారా అన్నారు. స్వామి మీకు 2:30కి ఇంటర్వ్యూ ఇస్తానన్నారు, మీ గ్రూపును అందరినీ కలిపి 2 గంటకి ఇక్కడ రా అన్నారు. నేను వెళ్ళిపోయితే ఏమైందండి అంచేత ఆల్వేస్ గో విత్ హోప్, ఎప్పుడు భగవంతుడు నన్ను అనుగ్రహించి తీరుతాడు అనేటువంటి నమ్మకంతో వెళ్ళండి, అనుగ్రహించి తీరుతాడు అందులో సందేహం లేదు. సరే సరిగ్గా వచ్చాము, 2 గంటలకు మా వాళ్ళందరూ వచ్చారు, అందరినీ పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి ఎలా చేశారు, తలుపుతాను ఇచ్చారు. మోసిన తర్వాత స్వామి 2:30కి మళ్ళీ కబురు పెట్టారు. నేను పిల్లలందరితో మనం కాంపిటీషన్ ఎందుకని పిల్లలందరూ పాప ముందు కూర్చొని నేను వెనకని కూర్చున్నాను. స్వామి కబురు పెట్టారు, ఆ పల్లకి పాటల ప్రకాశం ముందు కూర్చోమను అన్నాను. అంటే నేను మళ్ళీ ముందు కూర్చున్నాను. స్వామి వచ్చే 2:30కల్లా వచ్చారు, వచ్చి నన్ను పిలిచారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నేను రాసిన పాటలన్నీ కూడా పండితులకి, చాలామంది పండితులకి ఇచ్చాయ్యా, నేను పండితుడు కాను, నేను ఇంజనీర్ని, అంచేత నాకు వచ్చిన భాషలో ఏదో రాశాను పాటలు, ఇది బాగున్నాయి లేదు చెప్పండి, అవసరమైతే నేను కరెక్ట్ చేసుకుంటానని చెప్పాను. ఇప్పటికి 30 సంవత్సరాలు ఏంది, మా పండితులు ఎవరో చదివామని కూడా చెప్పలేదు నాకు. కానీ 12 తారీఖు అంత ముందు రోజు సాయంకాలం 12 గంటల సాయంత్రం 6 గంటలకి స్వామికి నేను పుస్తకం ఇచ్చాను. ఇంకా 24 గంటలు అవ్వలేదు, ఇంకా 2 గంటలు అయింది, మధ్య సాయంత్రం 6 అయితే 24 గంటలు అయ్యేది. అక్కడ ఈసరికి ఫస్ట్ నేను వెళ్ళగానే మొట్టమొదట స్వామి అన్నారు, నిన్న రాత్రి అంతా నీ పాటలు చదివాను బంగారు, రత్నాల్లో ఉన్నాయి బంగారు అన్నారు. 24 గంటలు కూడా తీసుకోలేదు. మానవుడికి భగవంతుడికి అదే తేడా, మానవుడికి భగవంతుడికి అదే తేడా. 30 సంవత్సరాలు చదివామని కూడా చెప్పలేదు ఎవరును, కానీ భగవంతుడు ఏం చేశారండి, ఇవాళ సాయంకాలం ఇచ్చాం, మన్నాడు మధ్యాహ్నం 2 గంటలకి బంగారుని పాటలు రత్నాల్లో ఉన్నాయి బంగారు అని చెప్పాడు. చెప్పి నీకేమైనా కావలిస్తే అడుగు ఇచ్చేస్తాను, బంగారుని ఏం కావాలి అడుగు అలా. అంటే స్వామి మీ దివ్య అనుగ్రహ ఆశీస్సుల కంటే కోరదగింది ఏముంటుంది, నాకు ఏమి అక్కర్లేదు స్వామి, మీ అనుగ్రహం చాలు, నాకు ఇంకేమి అవసరం లేదు స్వామి అంటే ఏమీ అడగ నేనే చూసుకోవాలి అన్నారు. స్వామి ఎంత దయామయుడండి, ఎంత ప్రేమమూర్తి అండి, నేనే చూసుకోవాలని చూసుకుంటానులే అన్నారు. అయితే స్వామి నేను మీరు అడగమన్నారు కాబట్టి ఒక్క విషయం అడుగుతాను, నాన్నగారు పెద్దవారు అయిపోయారు, 90 సంవత్సరాలు వచ్చేసే ఆయన మర్చిపోతున్నారు స్వామి, వారికి ఏదైనా వారికి ప్రసాదం ఇవ్వండి స్వామి అని అట్లాగే అన్నారు స్వామి అన్నారు. సరే తర్వాత అందరికీ బట్టలు ఇచ్చారు. బట్టలు ఇచ్చిన తర్వాత స్వామి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు ఆయనకి, ప్రతి విషయం ఆయనకి తెలుసు. ఆయన అందరికీ వచ్చారు, అందరికీ బట్టలు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. నేను చూసుకుంటే అక్కడ ఒక ప్యాంటు కూడా కనిపిస్తున్నాను, అందులో చొక్కా అక్కడ కనిపిస్తుంది. ఏంటి ప్యాంట్ ఒక్కటే ఇవ్వరు కదా, 2 ఇస్తారు కదా స్వామి, ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాను. అనుకుని అట్లా పట్టుకుని కూర్చుని అలా అనుకున్నాను, అంతే స్వామి ఒకటే ఎందుకు ఇచ్చారు అనుకున్నాను, మనస్సులోనే అనుకున్నాను. నేను అనుకుంటే స్వామి నా పక్క తిరిగి అలా పంచుతున్నారు, బట్టలు పంచుతూ నా పక్క తిరిగి అందులో చొక్కా కూడా చూసుకో అన్నారు. ఇంకా మనస్సులో అనుకున్నానండి, అమ్మ బాబోయ్ మనస్సులో కూడా అనుకోకూడదు భగవాన్ దగ్గర అనుకుని అనుకున్నాను. అనుకుని ఇచ్చే తర్వాత సాయంకాలం, మీరు సాయంకాలం కూడా పాడండి బంగారు అన్నారు. పోతే అక్క అప్పుడు బట్టలు ఇచ్చారు అందరికీ, కాశ్మీర్ శాలువాలు ఆడపిల్లకి పట్టు చీరలు అన్నీ ఇచ్చారు. మళ్ళీ సాయంకాలం పాడండి అన్నారు. సాయంకాలం వెళ్ళగానే ఏం చేశారు, వచ్చారు 40 వాచ్లు, ఒక్కొక్కటి 8 డైమండ్స్ వాచ్లు, 40 వాచ్లు ఇచ్చి ఈయన అందరికీ పంచి బంగారం 40 వాచ్లు ఇచ్చారు. మళ్ళీ పిలిచారు, 20,000 రూపాయలు ఇచ్చారు. ఎందుకు స్వామి
స్వామి అన్నాను. అంటే బట్టలు కుట్టించుకోండి బంగారు స్వామి, 20,000 రూపాయలు చాలా ఎక్కువ సొమ్ము ఇచ్చారు స్వామి అన్నాను. అంటే మామూలు టేచర్ కుట్టించుకోకు, మంచి టేలు ఇచ్చేది కుట్టించుకో. ఎంత ప్రేమ అండి, ఎంత స్వామి, మరిచిపోతాం మై మరిచిపోతాం. ఆఖరిని పిలిచి ఒక సంచి ఇచ్చారు, ఒక సంచి ఇచ్చి అమ్మ నాన్నకి ప్రసాదం ఇవి బంగారు, అమ్మకి పట్టు చీర కంచి పట్టు చీర అని నాన్నగారికి జల్తీర పంచేచ్చి అమ్మ నాన్నకి పొట్టు ఈ పంచే ఈ ప్రసాదం ఈ బంగారు అని అందులో ఫోటోలు స్వీట్లు విభూతి ప్యాకెట్లు అన్నీ పెట్టించారు. ఇచ్చి అమ్మ నాన్న నువ్వు బాగా చూసుకుంటున్నా బంగారు, నేను చూసుకుంటాను స్వామి మర్చిపోలేదని చెప్పు బంగారు అన్నారు స్వామి. అంటే ఇక మా నాన్నగారికి అప్పటికి అన్నీ మర్చిపోయారు పాపం, 95 సంవత్సరాలు. వారికి ఇచ్చాను నేను చీర ఇవ్వగానే ఆ స్వామి ఆయనకి ఆ పంచి ఇవ్వగానే ఆయన కళ్ళకు అద్దుకుని ఒకే మాట అన్నారండి, భగవంతుడు ఒక్కడే నిన్ను గుర్తుపెట్టుకుంటాడురా, ఆ భగవంతుడే సత్యసాయి, వారిని ఎప్పుడూ వదిలిపెట్టుకు నాన్న అన్నారు అని ఇచ్చే ఇచ్చారు. అంత ప్రేమ అంటే వాటి ఎఫెక్ట్ చెప్తున్నాను నేను. ఆ చీర ఇచ్చారు అమ్మగారికి, నేను చూసుకుంటాను బంగారు అన్నారు కదా. మా అమ్మగారికి ఒక మారు 92 సంవత్సరాల వయసులో ఆమెకి 160 అయిపోయింది హార్ట్ బీట్, 160 హార్ట్ బీట్ 3 రోజులు హాస్పిటల్లో పెట్టాను, ఇంకా అలాగే 160 హార్ట్ బీట్ అలాగే ఉంది, తగ్గటం లేదు. ఆ డాక్టర్లు చెప్పారు ఇంక మీరు తగ్గదండి, ఇవిడికి మీద వెళ్ళిపోతారు ఇంకా, అంచేత మీరు అన్ని అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకోండి, అందరినీ పిలిచి చేసుకోండి అన్నారు. అందరినీ పిలిచి చేసుకున్నాను, అందరికీ ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ రెడీగా ఉన్నాను నేను. ఉంటే అవి రాత్రి నేను అక్కడే, మరి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నారు కాబట్టి అక్కడే పడుకున్నాను ఐసీలో. పడుకుంటే మా అమ్మగారు అర్ధరాత్రి అప్పుడు అనాథ బంధో సాయి ప్రభో అపరాధ క్షమా కరో సాయి ప్రభో జీవయాత్ర మే సాథ్ రహో ప్రేమ భక్తి హమకో దీజో హృదయ మందిర సే మత జావో చరణామృత సేవా దీజో ప్రభోని. అర్ధరాత్రి 12 గంటలు మంచి గొంతెత్తి పాడుకుంటారు అక్కడ. ఆ నర్సులు గవ్వ పడుతుంది, ఏంటండి మామగారు ఇదేంటి ఐసీయూలో మీరు గొంతెత్తి పాట పాడుతున్నారేంటి అన్నారు. అంటే ఆవిడ పాపం తెలియదు కదా ఐసీయూ అంటే తెలియదు. అమ్మా ఐసీయూలోకి దేవుడు కూడా పెర్మిషన్ లేదు రావడానికి అని అడిగారు. నో పెర్మిషన్, ఎవరిని ఎలా చేయరు కదా, ఐసీయూలో దేవుడు కూడా రాకూడదా అని అడిగారు. అంటే సరే భయ్య, ఆ పక్క పేషెంట్లు ఎవరిని అవండి హాయిగా ఏదో భగవన్ సంకీర్తం చేసి మేము వింటున్నామండి, మీరు గోవాలేమిటి పొండండి వీరి పాడుకునే ఉండే అన్నాను. అలా పాడుకుంటూనే ఉంది తెల్లవారుజాము. నేను తెల్లవారుజాము 6 గంటలకి నేను మళ్ళీ వచ్చేటప్పటికి హరిభజన బినా సుఖశాంతిని హి హరినామ బినా ఆనందన హీనప్పటికి తెల్లవారుజాము 7 గంటలకు చూస్తే 140 అలా పాటలు పాడుకుంటూ ఉంది. సాయంకాలం మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి 120 సాయంకాలం 100 ఇంకేం పర్వాలేదండి, ఈవినింగ్ పట్టుకెళ్ళిపోండి. దట్ ఈస్ అంటే ఇంకా ఈవిడ చనిపోతే అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకోండి అన్నటువంటిది. ఆ నామస్మరణ ఎప్పుడైతే చేసుకుందో టక 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 తగ్గిన ఇంటికి పట్టుకెళ్ళిపోమన్నారు హాయిగా ఇంటికి తీసుకొచ్చేసాం. ఆవిడ జీవితంలో చివరి రోజులు కూడా ఒకటే జరిగింది, అందరినీ మా బంధువులను చూడడానికి వచ్చారు, సరదాగా చూడడానికి వచ్చారు. అమ్మ మీకు బాగానే ఉంది కదా, మేము వెళ్ళిపోతా ఉన్నారు మా సిస్టర్స్ అందరూ వెళ్ళిపోతారు కానీ కదా, అలాగే సాయంకాలం కదా రాత్రి వెళ్తారు కదా, అందరూ కలిసి భజన చేసుకుందాం అన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ చేసాం, 12 గంటలకి చక్కగా ఆవిడ హార్మోన్ వేయించుకుని పాడుతున్నారు, మేము అందరం పాడుతున్నాం. అందరూ సాయంకాలం వరకు కూడా ఏమో ఈవిడ ఏమిటి కాన్షియస్గా ఉందా లేకపోతే ఎలా ఉంది, ఈవిడికైనా మతిస్థిమితమైన సరిగ్గా ఉందా లేదా అని చెప్పి నేను నారాయణ హరి నామ భజన ఏమిటా పాట అనుకున్నాను. స్వామి కోపం వస్తుంది, నారాయణ హరి అట్లా పాడాలి పాడ అని అంటే పర్వాలేదు అనుకున్నాను. అనుకుని చక్కగా సాయంకాలం అక్కడ ఆ సాయంకాలం వరకు నేను నాకు బాగా ఇష్టమైన పాట పాడతాను రాని సాయంత్రం 6:30కి మధువన సంచారి శ్యామమూరారి పాట పాడుతూ స్వామిలో ఐక్యమైపోయినారు. దట్ ఈస్ నేను చూసుకుంటాను బంగారు, నేను చూసుకుంటాను భగవాన్ శ్రీ సత్యసాయి అన్న మాట, ప్రత్యక్ష సత్యము భగవంతుడు అనేటువంటి మాట, ఆ మాటని తప్పడు, ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి, ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. తర్వాత మా నాన్నగారు అంటే హాయిగా చక్కగా టిఫిన్ చేశారు, వచ్చి కూర్చున్నారు ఉదయం 99 సంవత్సరాలు నిండిపోయిన వయసులో వచ్చి కూర్చున్నారు. కూర్చుని నేను 3 విషయాలు చెప్తాను రా నీకు అన్నారు. ఏంటంటే నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఒకటి పోయింది. రెండోది సత్యసాయిబాబా వారు సాక్షాత్ భగవంతుడు, ఆయన పాదాలు వదిలిపెట్టకన్నారు, అయిపోయింది రెండో మాట. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకన్నారు. సాయీశ్వరాయ విద్మహే 9 పావుకి సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ దేమి తన్న సర్వ ప్రచోదయాతని 10 పావురుకున్న 10 పావులు సాయి గాయత్రి చేసుకుంటూ స్వామిలో ఐక్యమైపోయినారు. నేను చూసుకుంటాను బంగారు, భగవంతుడు చూసుకుంటాను, చూసుకున్నాడా లేదా
ఒక్కరోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఒక రూపాయి నేను ఖర్చు పెట్టలేదు. భగవంతుడు భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యానుగ్రహం ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు అట్లా ఉంటాయి. మా అమ్మగారు నాన్నగారు వారు 93 99 సంవత్సరాలు ఆయన పెట్టారు, 93 సంవత్సరాలు. ఎప్పుడు ఒకటే చెప్పేవారు మీరు మాకు, నాయన దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకు, దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకు, దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకు అని. ఆయన కుమారు స్వామి 60వ బర్త్డేకి ఏమైందంటే అందరికీ బట్టలు కుట్టించారు. పుట్టుపట్టలో వీళ్ళు ఉన్నారు, సరే స్వామి అందరికీ బట్టలు కుట్టించారు అని కుటుంబరావు గారిని అడిగారు. అడిగితే కుట్టించాము స్వామి అన్నారు. ఆ విశాఖపట్నం రామమూర్తికి కుట్టించలేదే అన్నారు స్వామి. ఆయనకి అవ్వ పరిగెత్తి తెచ్చి, బాబు ఏంటండి ఎక్కడ ఉన్నారు బాబు మీకు కుట్టించలేదని స్వామి అడిగారు అన్నారు. ఒక చొక్కా కుట్టించి ఆ చొక్కా కుట్టించి పంచి మర్చిపోయారు. మళ్ళీ ఆ ఒక్క చొక్కా పట్టుకుని ఈయన అడగరు, ఆయన పట్టుకుని చక్కగా భజన మందిరంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. ఊళ్ళో ఏదో పడింది చూశారు. చూస్తే ఒక స్వామి కట్టుకున్న పట్టు పంచి లాంటి పట్టు పంచి వాణికి ఊళ్ళో పడ్డాయి. చూస్తే స్వామి ఎదురుకుండా నిలబడున్నారు. నువ్వేమీ అడగవు, నేనే చూసుకోవాలి నేనే అని చెప్పి ఇచ్చారు. ఇచ్చి ఇవి కట్టుకుని రేపొద్దున వేద పండితులందరితో కలిసి నా రథం ముందు రా బంగారు అని చెప్పి నాన్నగారికి ఇచ్చారు. దట్ ఈస్ భగవాన్. ఎంత ప్రేమ అండి, ఎవరు ఎవడు అడుగుతారు, తల్లి తండ్రి కూడా చూడరు, అట్లాగా అట్లా కాపాడుతూ అన్నీ చూశారు స్వామి. అని తర్వాత స్వామి పిల్లలు పిలుస్తున్నారు, అక్కడికి వెళ్ళి వెళ్ళమన్నారా స్వామి అని అడిగారు. అడిగితే పిల్లలకు కూడా తల్లిదండ్రులు సేవ చేసే మహాభాగ్యం ఇవ్వాలి కదా బంగారు, తప్పకుండా వాళ్ళు తప్పకుండా వెళ్ళి బంగారు అని చెప్పి విభూది ఇలా చేతితో సృష్టించి చేతి నిండా సృష్టించి తల మీద వేసి సూక్ష్మపరంగా రాసి ఆయన వాణితో తుడి చేసుకుని మా నాన్నగారు వాణితో తుడి చేసుకుని ఇప్పుడు వెళ్ళి బంగారు హాయిగా ఉంటా హాయిగా ఆనందంగా వెళ్ళాను. ఒక్కరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు నేను. అది స్వామి అనుగ్రహం అంటే. అలాగా స్వామి ఇంట వెంట జంట ఉండి కాపాడుతాడు, అందులో సందేహం లేదు. కుమారు 2009 సంవత్సరంలో ఈ జగమే సాయమై ఉన్నట్టు నాటకం రాశాను. నాటకం రాసిన తర్వాత నాటకం అయింది. నాటకం చాలా బాగుంది స్వామికి, ఆఖరిని పిలిచారు. ఆఖరిని పిలిచి స్వామి స్వామి ఆ నాటకం అయిపోయిన తర్వాత పిలిచారు. పిలిచి చాలా బాగుంది బంగారు నాటకం అని చెప్పి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చారు, డైమండ్ని సృష్టించి ఇచ్చారు. ఇచ్చి అక్కడ స్వామి వెళ్ళి ఇక్కడ అని మేము ఉయ్యాలో తీసుకెళ్ళాం. ఆ ఉయ్యాల్లో కూర్చున్నారు వెళ్ళి స్వామి, ఉయ్యాల్లో కూర్చోమని కూర్చుని అక్కడ చూశారు. నేను నా సీట్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వండి రమ్మని అన్నారు. అంటే నేను వెళ్ళాను. వెళ్తే నా చెయ్యి పట్టుకో బంగారు అన్నారు. నా చెయ్యి పట్టుకో బంగారు అన్నారు స్వామి. అది స్వామి రెండు చేతులు పట్టుకుని, స్వామి చేతులు పట్టుకుని అలాగా రెండు నా చేతులు పట్టుకో బంగారు అన్నారు. ఆ స్వామి చేయి పట్టుకుని అట్లా 25 నిమిషాలు సేపు ఉన్నాను. పాటలు పద్యాలు చాలా బాగున్నాయి, నాటకం చాలా బాగుంది అన్నారు అని అలా ఎంత కాదసేపు పట్టుకోమన్నారో నాకు అర్థం కాలేదు. కానీ 25 నిమిషాలు సేపు అట్లా స్వామి నేను నా అవతార వైభవంలో ఇంకా వినియోగించుకుంటాను, నేను ఇంకా పాటలు రాద్దుగా నువ్వు అని చెప్పి అందరు చెప్పారు. నీకంటే రాయగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, నీకంటే రాయగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బంగారు, కానీ నిన్ను నేను ఎంచుకున్నాను బంగారు అన్నారు స్వామి. సత్యసాయి సేవా సంస్థలో మీరు ఒక సేవాదళ సభ్యుగా కానీ, ఒక భజన సింగర్గా కానీ, ఒక కన్వీనర్ కానీ ఏదైనా మీరు పనిచేయండి. ఎవరో మిమ్మల్ని పెడితే కావలేదు, భగవాన్ శ్రీ సత్యసాయి ఎంచుకుంటేనే మీరు ఆ పదవిలో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. భగవాన్ సత్యసాయి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పదవిలోకి, ఆ పదవిలో మీరున్నారంతే. ఎవడు పడితే మీరు మీ పూర్వజన సుకృతం స్వామి యొక్క దివ్యానుగ్రహం వలనే అక్కడ ఉన్నారు. అంచేత మీకు ఏ పదవి ఇచ్చినా, ఏ సేవాదళ సంపదులుగా ఏ గాయకుడిగా వచ్చినా దానికి స్వామికి నచ్చిన రీతిలో మీరు చెయ్యండి అంతే. స్వామికి నచ్చిన రీతిలో మీరు మీ పని చేయండి. అది స్వామి యొక్క అనుగ్రహం. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత అది స్వామి ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్తాను. విశాఖపట్నం వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చెయ్యి విరిగింది. అయితే చెయ్యి విరిగింది, ఎముకలు బయటకు వచ్చాయి, ఏమన్నా కానీ నొప్పి లేదు, ఇంత విషయం నొప్పి లేదు, ఇలా చిన్న సూది వచ్చినట్టు కూడా నొప్పి లేదు. బాగా కింద పడిపోయిన కలిసి దెబ్బ తగిలింది, కమ్మ తగ్గి కళ్ళు కనిపిస్తుందండి. సరే అక్కడ వెళ్ళిపోతే అక్కడ ఎవరో
న్యూరో సర్జరీ కలకల పెట్టాలంటే న్యూరో సర్జన్ని పిలిపించారు. మా ఆవిడ పడుకుంటే తిరిగి ఉండండి ప్రకాష్ సార్ ఉండండి. ఆయన వచ్చాడు చూసి విభూతి అమ్మ విభూతి మన డివోటీస్ ఇచ్చారు విభూతి ఇచ్చారు. విభూతి వేసుకున్న తర్వాత కళ్ళిప్పింది అమ్మ ఈయన ఎవరు అని అడిగారు అనిపించి. అంటే ఈయన మా ఆయన అంది అంతే సరిపోయింది అంతే. మళ్ళీ ఏమో అలవాడలేదు కళ్ళు కట్టి వెంటనే కళ్ళు వచ్చాయి చూపు వచ్చింది అన్నీ అయిపోయింది. నాకు ఇంత పిసి నొప్పట్లేదు ఎక్కడ నేను నవ్వుతున్నాను. ఏమంటే ఏదో యాక్సిడెంట్ అయింది అనుకోండి మేమంతా వచ్చే ఇది నేను నవ్వుతూ మాట్లాడుతున్నారే కదా అంటే. అక్కడ మూడు ఆపరేషన్ చేశారు మూడు రోజులు ఉన్నాను. మూడు రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోమన్నారు. మూడో రోజుని వెళ్ళిపోమన్న తర్వాత మీ బిల్ ఎంత అయిందండి బాబు నేను ఇచ్చేస్తానని చెప్పి చెప్పాను. అంటే వాళ్ళు చెప్పారు ఏదో 25,000 రూపాయలు అయిందండి. అంటే క్యాష్ కావాలా చెక్ కావాలా చెప్పండి అని అడిగాను నేను. అడిగితే వాళ్ళు రసీదు పంపించారు. రసీదు కదండి మీ డబ్బు ఇవ్వాలి కదా మీరు ఎలా ఇవ్వాలని చెప్పండి అని అన్నాను. అంటే ఎవరో ఆయన ఇచ్చారండి తెల్ల బట్టలు వేసుకుని వచ్చారు 25,000 ఇచ్చేశారు ప్రకాశ్రావు నావాడే అన్నారు. నా ప్రకాశ్రావు మావాడే అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారు తెల్లగా బట్టలు వేసుకున్నారు నాకు తెలియదు మరి ఎవరు వచ్చారు. ఆ బిల్లు ఆయనకి పంపించి అన్నారు నీకు పంపించాను. అంటే ఎవరు ఇచ్చారు బాబు ఆ పేరైనా కనుక్కున్నాం అంటే ఏ మాకేం తెలుసునండి ఎవరు ప్రకాశ్రావు మావాడని ఇచ్చారు తీసుకున్నాం మీ బిల్లు ఇచ్చాం మీకు అంతే అన్నారు. టిల్ టుడే ఐ డూ నాట్ నో హూ హాస్ గివెన్ దట్ అమౌంట్. ఆ డబ్బు 25,000 రూపాయలు ఎవరు ఇచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయి అంతే. అలాగా ఎంత అద్భుతంగా స్వామి ఆ దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కురిపించారంటే చెల్లి ఇలాంటి అనుభవాలు చాలా ఎన్ని అపూర్వమైనటువంటి అనుభవాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. స్వామి యొక్క అనుగ్రహం మన కోసం ఎప్పుడూ కూడా స్వామిని నిరంతరము కూడా మనం వారి యొక్క సేవలో ఎప్పుడూ బాగుంటుంది. ఇది ఎప్పుడూ కూడా వారి యొక్క సేవలో మీరు తరిస్తూ ఉంటే తప్పకుండా వారి యొక్క అనుగ్రహం మీకు మీరు అడగవలసినటువంటి అవసరం లేదు. అడగవలసిన అవసరం లేకుండా వారి అనుగ్రహాన్ని తప్పకుండా కురిపించి తీరుతారు. అందులో ఏ విధమైన సందేహం కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత సుమారు 50-55 నాటకాలు వేసే అవకాశం నాకు వచ్చింది. తర్వాత 100 పాటలు రాసేటటువంటి అవకాశం వచ్చింది స్వామి దగ్గర. అనేక ఉయ్యాల పాటలు ఇవేని ఇప్పుడు ఈ పాటలన్నీ చేయాలి. రికార్డ్ చేయాలంటే నా దగ్గర డబ్బు ఎంత నా దగ్గర అంత డబ్బు లేదు ఏం చేయాలి అని అనుకున్నాను. స్వామి మీదే అనుగ్రహం తండ్రి మీరు ఎలా చేస్తే అలా చేయండి అనుకున్నాను. అప్పుడు అమెరికాలో ఉండేటటువంటి మా బంధువు ఒక ఆయన చాలా ఆయన మంచి శాస్త్రీయ సంగీతంలోనే వాటిలోనే వెస్టర్న్ మ్యూజిక్లో మంచి నిష్ణాతుడు ఆయన. ఆయన శోభానాయుడికి వాళ్ళకి మంచి బ్యాలెన్స్ అవి తయారు చేసేవారు ఆయన. ఆయన వచ్చి ఏమండి మీరు పాటలు రాస్తారట వాస్తుంది అవునండి అన్నాడు. నా పాట నా నెత్తి పడింది అన్నాడు. అని పడేస్తే ఆ ఏదో రికార్డింగ్లు ఏవో చేసినప్పుడు దాంట్లో కల్పించి 4-5 పాటలు అని చెప్పి మొత్తం 100 పాటలు చేసిన వెళ్ళారు. అలాగే అయిపోయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పాటలు అయిపోయి ఎవరు చేశారండి భగవాన్ శ్రీ సత్యసాయి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అంతే. అలాగే రామాశ్రీ రామచంద్ర అనేటువంటి భజన నేను కంపోజ్ చేశాను. రామా శ్రీ రామచంద్ర పాట నేను కంపోజ్ చేశాను. స్టూడెంట్స్కి చెప్పాను స్టూడెంట్స్ పాడారు ఆ పాట. అయితే స్వామికి నచ్చిందా లేదా ఈ పాట అని నాకు అనుమానం వచ్చింది. ఏం చేయాలి స్వామిని అడగలేను కదా దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం అనుకునేటికి జగమే రామమయ అని ఒక నాటకం రాశాను నేను విజయనగరం జిల్లా వాళ్ళతో వేశాం. ఆ విజయనగరం జిల్లాతో వేస్తున్నటువంటి సందర్భంలో అయిపోయింది నాటకం అయిపోగానే మొల్ల క్యారెక్టర్ వేసిన అమ్మాయికి పట్టు చీర ఒక గొలుసు అది సృష్టించారు స్వామి ఇచ్చి ఇచ్చి ఆ నాటకం అయిపోయిన తర్వాత అందరికీ బట్టలు ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ని పాటలు పాడ మన పాట పాడి పిలిచారు ఆయన. పిలిచి ఏదో చెప్పారు ఆ స్టూడెంట్ వెళ్ళి రామా శ్రీ రామచంద్ర పాట పాడాడు ఆయన. పాడేసేవాడికి వాళ్ళు ఇలా అత్తుకొని పాడుతున్నారు. అప్పుడు నా వైపు తిరిగి స్వామి అంటే స్వామి అనుగ్రహం అండి అంతే వారి యొక్క అనుగ్రహం. అలాగా స్వామి నిరంతరము కూడా మరి ఇంకొక విషయం కూడా జరిగింది. ఒక మారు మేము ఒక నాటకం వేశాం ఏంటంటే ప్రేమవాహిని అనే నాటకం వేశాం. అందులో ఒక అమ్మాయి శృతి అనే అమ్మాయి స్వామి వేషం వేసింది చాలా చక్కగా చేసింది అమ్మాయి. సరే ఆ అమ్మాయి ఏం పిలిచారు ఆఖరిని స్వామి బంగారు నీకు గొలుసు ఇద్దాం అనుకున్నాను కానీ మీ అమ్మమ్మ ఇచ్చింది కదా అన్నారు. ఆ ఇచ్చింది స్వామి అని ఉంగరం ఇద్దాం అనుకున్నాను కానీ మీ అమ్మ చేయించింది కదా. అవును స్వామి చేయించింది అన్న. మీ నాన్న బ్రేస్లెట్ పోయింది అంచేత నేను బ్రేస్లెట్ ఇస్తాను అది చూసి సంతోషించమను అని బ్రేస్లెట్ సృష్టించి ఆవిడ చేతికి వేశాడు. ఒక పావు గంట సేపు మాట్లాడారు అమ్మాయితో. అయిన తర్వాత ఆవిడ ఆయన విశాఖపట్నం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పింది వాళ్ళ నాన్నగారు
బ్రేస్లెట్ పెట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఏమండి ఇదిలో విచిత్రం ఉంటుందండి, ఏంటైందండి అని. నా స్వామి మా అమ్మాయికి ఇచ్చారు కదా బ్రేస్లెట్, అది నన్ను చూసి సంతోషించమన్నారు. నిజమే నా బ్రేస్లెట్ పోవడం కథ కరెక్టే, కానీ స్వామి ఇచ్చినటువంటి బ్రేస్లెట్ నా బ్రేస్లెట్ పోయిన బ్రేస్లెట్ ఏ డిజైన్లో ఉండదు, ఎంత పొడవు ఉండేదో, ఎన్ని తులాలు ఉండేదో, ఎగ్జాక్ట్గా అలాంటిదే ఇచ్చారు స్వామి. ఎలా ఎలా సాధ్యం, ఆయన భగవంతుడు కాకపోతే ఇవన్నీ సాధ్యం అని. అలాగా స్వామి అడుగడుగునా కూడా వచ్చి చక్కగా ఎంకరేజ్మెంట్ చేసి ఇలా రాసే బంగారు ఒకటే అన్నారు స్వామి, నా మనస్సు కరిగిపోయేలా రాస్తావు బంగారు అన్నాడు. చాలండి, ఎన్ని నోవర్ బ్రిడ్జ్కి అది సమానం అవుతుందండి. నా మనస్సు కరిగిపోయేలా రాస్తావు బంగారు అన్నారు స్వామి. చాలు, అంతకంటే మనకి ఏమీ అవసరం లేదు. వారి నిరంతరము వారి సేవ చేసుకోవటము, వారిని నిరంతరము కూడా మనం ఈ భగవంతుడని చెప్పి ఆరాధించుకుంటూ వారు ఇచ్చినటువంటి సేవని వారి మనం ఒళ్ళు దాచుకోకుండా అహోరాత్రి రోజుకి 18 గంటలు ఇవాళ కూడా నేను పనిచేస్తాను ఇంకా ఇంచేత అందరికీ తెలియదు. ఎప్పుడు రెండు విషయాలు నేర్చుకోవాలి. సత్యసాయి భక్తులుగా మనం ఏంటంటే వారు ఆశించినట్టుగా మనం జీవించాలి, వారు ఆశించినట్టుగా జీవించాలి. నేను 93 రైల్వే బ్రిడ్జ్లు 9 నెలలు కట్టాను, నేను కట్టాను అది. ఇప్పుడు ఎప్పుడైతే అది ఇచ్చారో వెంటనే స్వామికి నమస్కారం చేసుకున్నాను, 10 మంది ఇంజనీర్లకు పెద్ద పెద్ద వాళ్ళకి ఉత్తరాలు రాశాను. వాళ్ళందరూ కూడా చక్కగా నాకు ఇగో ఇలా ఇలా కట్టుకోవాలని చెప్పేసి డ్రాయింగ్లు పాత నోట్స్లు పెట్టి ఇలా కట్టించుకోవాలని సలహాలు ఇచ్చారు. అవన్నీ ఎంచుకుని 8 నెలల 29 రోజులు 23 గంటలు 1 గంట ముందు నా లాస్ట్ బ్రిడ్జ్ 93 బ్రిడ్జ్కి కంప్లీట్ అయిపోయింది స్వామి యొక్క దివ్య మన అనుగ్రహం. అందరూ అసలు ఎవరు కూడా అవుతుంది అని అనుకోలేదు. అట్లాంటిది 93 బ్రిడ్జ్లు 9 నెలల్లో కట్టమంటే సామాన్యమా కాదు. వారి యొక్క దివ్యానుగ్రహం, వారు నడిపించారు కాబట్టి అదైంది. అందులోనే ఇక్కడ నాగ్జీరా ఫారెస్ట్లో పెద్ద పులు తిరిగేటువంటి అడవిలో కట్టవలసి వచ్చింది. అలాంటి అడవిలో కట్టగలిగామంటే ఎవరిదండి, వారి అనుగ్రహం అంతే. వారి అనుగ్రహం తప్ప మనం అది అసాధ్యం. నేను చేస్తానని కూడా నేను అనుకోలేదు, కానీ స్వామి ఉన్నారు పర్వాలేదు అనేటువంటి నమ్మకం. వారు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు, చక్కగా కంప్లీట్ అయిపోయినట్టు చేశారు. నాకు అన్ని విధాల అండగా దండగా ఉండి కంటికి రెప్పలా కన్న తల్లిలా కాపాడుతూ వస్తున్నాడు భగవాన్ శ్రీ సత్యసాయి. ఇదేంటి ఎప్పుడూ కూడా వారు ఆశించినట్టుగా జీవించాలి. ఒక్క విషయం మీకు మనం చేస్తాను చాలా చాలా విధంగా. స్వామి ఒక్క విషయం చెప్తాను సత్యసాయి భక్తులందరికీ. నేను ఎవరు ఈ ఇందులో ఎవరు ఏ ఉద్యోగం చేసినా సత్యసాయి సంస్థలో ఏ పదవి నిర్వహించినా సరే వారిని స్వామి ఎంచుకున్నారు, వారు ఆ పని చేస్తున్నారు. మీరు ఎవరు కూడా దయచేసి మీ సాటి సాయి భక్తుల్ని ఎప్పుడూ విమర్శించకండి, ఎప్పుడు కూడా వాడిని ఒక చెడ్డ మాట అనకండి. ఆ కన్వీనర్ ఉన్నాడండి, ఆయనకంటే నేనంటే బాగా ఇంకా అద్భుతంగా చేసేవాడినండి అన్నాడు. అలా అమ్మాయి పాడుతుంటే దానికంటే నన్ను కానీ పెట్టేసుంటే అదర కొట్టేసి ఉండేవాళ్ళండి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇప్పుడు ఆడకండి దయచేసి. ఎప్పుడు ఎవరికి మీకు చేతనైన సహాయం అందించండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఎప్పుడంటే శ్రీరామచంద్ర ప్రభు రావణాసురు సంహారం చేశాడు, చేసిన తర్వాత వార్త వెళ్ళింది సీతమ్మవారికి. సీతమ్మవారు మహాసంతోషించింది ఆవిడ, అయ్యో రామచంద్ర ప్రభు రావణాసురుని చంపేశాడు, ఇంక నన్ను తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పి పాపం ఆవిడ విభీషణుడిది ఇంటికి వెళ్ళి అభ్యంగన స్నానం చేయించి తీసుకొచ్చాడు. తీసుకొస్తే రామచంద్ర ప్రభు అన్నాడు, ఏమన్నాడు, ఇక్ష్వాకు వంశ రాజకుమారుడిగా నా భార్యను చరణించి విడిపించవలసిన ధర్మం ఉంది కాబట్టి నేను విడిపించాను. ఇప్పుడు నువ్వు లక్ష్మణుడి దగ్గరికి వెళ్తావో భర్తడి దగ్గరికి వెళ్తావో లేకపోతే శత్రుని ఇష్టం ఎవరి దగ్గరికైనా వెళ్ళు అన్న. అంటే మీ పాపం ఆవిడ చాలా అవాక్ అయిపోయింది ఆ మాట మీద. లక్ష్మణాచి నీకు అక్కర్లేని శరీరం నాకెందుకయ్యా, లక్ష్మణా చితి పేర్చున్నాను. చితి పేర్చాడు, అగ్నిలో దూకుతుంటే ఎందుకు దూకుతానని అడగలేదు, ఆపలేదు శ్రీరామచంద్రమూర్తి. పట్టాభిషేకం అయిన తర్వాత అడిగింది ఒకరోజు, స్వామి ఇంతనిగా నా పట్ల ఎందుకు ప్రవర్తించావు అడిగి అడిగితే అప్పుడు చెప్తాడు నీ కర్మానుభవం దేవి అని. ఏంటి నీ కర్మానుభవం అంటే, చూడు నీకు నన్ను ఒక్కడనే వెళ్ళమంది మా పిన్ని గారు కైకాయ అయినప్పటికీ కూడా నువ్వు పతివ్రత ధర్మంగా భర్త అన్ని కష్టాలు పడాలి సుఖ అంటే కష్టాలు పంచుకొని వచ్చావు నువ్వు బాగానే ఉంది నాతో వచ్చావు బాగుంది. కానీ లక్ష్మణస్వామి రావాల్సిన అవసరం లేదు. లక్ష్మణస్వామి తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నేను వెళ్తున్నాను అన్నగారు వదిన గారి సేవకి అన్నాడు. ఎందుకు వెళ్తున్నావు నాయన అంటే సేవ చేయడానికి, అమ్మా అమ్మగారి వదిన గారు సేవ చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు అన్నది మా పిన్ని గారు ఏమని తెలిసిన, నాయన అడవికి అయోధ్యకి వెళ్తున్నాను, ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు అక్కడ రామచంద్ర ప్రభు
ప్రభువు నీ తండ్రి దశరథుడు అనుకో, సీతమ్మ వారిని నీ తల్లి సుమిత్ర అనుకో, ఆయో అడవి అయోధ్య అనుకో, నాయన అడవిలో ఉన్నాను ఎప్పుడు అనుకో, హాయిగా వెళ్ళరా అంది. ఆయన భార్య దగ్గర ఊర్మిళ దగ్గరికి వెళ్ళాడు. ఊర్మిళాదేవి ఆయన కన్నీళ్ళ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఏమి దుఃఖిస్తున్నావా అని అడిగాడు. ఇవి దుఃఖాశ్రువులు కాదు, ఆనంద పుష్పాలు అన్నాడు. అంటే అన్నతమ్ముడు అన్న వదిన సేవ చేయటానికి నువ్వు ఎంతో ప్రేమ ప్రాణాధికంగా ప్రేమించినట్టు తల్లిని, ప్రాణాధికంగా ప్రేమించినటువంటి భార్యని, రాజభోగాన్ని అన్నింటినీ వదిలిపెట్టేసి త్యాగం చేసి అన్నగారు వదిన గారు సేవ చేయబెడుతున్నట్టు ఒక మహానుభావుడికి, త్యాగమూర్తికి భార్య అయినట్టు సంతోషిస్తున్నానయ్యా, అది ఆనంద పాష్పాలి వసుధారులు కావాలి, ఎంత త్యాగమూర్తి చూసావా మీ చెల్లెలు అన్నాడు. అని అట్లా వచ్చిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మేము సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాము. సీతాన్వేషణ చేసుకుంటూ వెళ్తే ఆ నగలిచ్చాడు. ఈ నగలు సీతమ్మ వారేమో చూడవయ్యా అన్నాడు. అంటే అవి చూసి లక్ష్మణ మీ వదిలి గారివే చూడమన్నాను. అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు తెలుసా, ఈ చెవులకు పెట్టుకున్న కర్ణాభరణాలు ఈ రెండు పోయివి, మా వదిలి గారు అవునో నాకో నాకు తెలియదు, ఈ దండవంకీలు మా వదిలి గారు అవునో కాదో నాకు తెలియదు, ఇప్పుడు నేను తలెత్తేవాడి ముఖాన్ని చూడలేదు నేను, కానీ నిత్యము తా తల్లిలా భావించేవాడి పాదాలకి నమస్కారం చేసేవాడిని కాబట్టి కాలుకు పెట్టినటువంటి అందులు మాత్రం మా వదిలి గారివే అన్నాడు. చూసావా, నిన్ను తల్లిలా భావించి ప్రతిరోజు పాదాభివందనం చేసిన మహాసత్పురుషుడమ్మా ఆయనకి. ఆయన ఇప్పుడు నేను మారీచుడి నువ్వు అల్లే మాయలేడిని కావాలంటే మారీచుడు వెనకాతలు వెళ్ళాను, రాక్షసమైన తెలియగానే బాణం వేశాను, బాణం వేయగానే హా లక్ష్మణ ఆ సీత అని చెప్పి ఆయన నా గొంతుకును అనుకరిస్తూ చనిపోయాడు మారీచుడు. అప్పుడు రాముడికి ఏదో అయిందయ్యా నువ్వు వెళ్ళి చూడన్నావు అంటే, అమ్మాయి ఇది రాక్షసమాయి తల్లి, నువ్వు నీ నమ్మకం రామచంద్ర ప్రభువును జయించగలవాడే ప్రపంచంలో లేడని చెప్పాడు. ఆయన మాట నువ్వు వినిపించుకోలేదు, ఇది నువ్వు ఎంత చెప్పినా సరే ఆయన కదలలేదు. అంటే అప్పుడు ఒక మాట అన్నావు నువ్వు, నువ్వు ఎందుకు వెళ్ళలేదో నాకు తెలుసు, ఒకవేళ రామచంద్ర ప్రభుకి ఏమైనా అయితే నువ్వు నన్ను భారీగా ఏలుకుందామని చూస్తున్నావు, అది అసాధ్యమైన విషయం, అందుచేతనే నువ్వు ఇక్కడ నిలబడు, దుర్బుద్ధితో నిలబడి ఉన్నావు లక్ష్మణ అనగానే, ఆ ఒక్క మాట తల్లిలా భావించిన స్త్రీ ఆ మాట అనగానే భావించలేక నిన్ను వదిలేసి వచ్చేసాడు, రామాజ్యను తిరస్కరించి వచ్చేసాడు, నిన్ను అక్కడ వదిలిపెట్టి రావద్దంటే కూడా రామాజ్యం తిరస్కరించి వచ్చేసాడు. మూడు పాపాలు చేసావు ఇక్కడ. ఒకటి, నేను నీ కళ్ళ ఎదుటే శివతండ్ర భంగం చేశాను అయినప్పటికీ కూడా నా శక్తిని శంకించావు, రావణ రాక్షసమైకి లొంగిపోయాను అనుకున్నావు, నెంబర్ వన్. రెండోది, నిన్ను తల్లిలా భావించిన వాడిని ఎంతో హృదయాన్ని గాయపరిచేటువంటి మాట అన్నావు, నువ్వు నన్ను భారీగా ఎదుకున్నావు అని చూస్తున్నావు అని అన్నావు. మూడోది, రామాజ్యం తిరస్కరించినట్టు చూసేసావు అందుకే నువ్వు అగ్నిలో దూకావు. సీతమ్మ వారికే ఒక సత్పురుషుని అన్నందుకు తప్పలేదండి, మనకేం తప్పుతుందండి అని ఏ సత్పురుషుణ్ణి కూడా ఒక మాట అనకండి, అంటే దాని ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం వస్తుంది. దయచేసి మీ సాటి సాయి భక్తులను ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక మాట అనకండి, ప్రేమించండి, అందరినీ ప్రేమగా చూసుకోండి. ఇది రామాయణంలోనే కూడా అంచేత దయచేసి మీరు ఇట్లాంటి పొరపాటు మనం ఎప్పుడు చేయొద్దు. మన సాటి భక్తులు తప్పులుంటే అయ్యే అయ్యా ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పండి, సలహా ఇవ్వండి అంతే. అంతేకాని సత్యసాయి భక్తులు ఎప్పుడు కూడా ఒక మంచి అద్భుతమైన ప్రేమపూర్తమైనటువంటి వాతావరణంలో మనం ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా మీరు చేయండి. ఇది అంచేత ఎప్పుడూ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి వారు ఆశించినట్టుగా జీవించాలంటే నాలుగే నాలుగు విషయాలు మనకి. ఈ జీవితం ఒకటి అనుకుంటాం, ఈ జీవితం ఒకటి కాదు. స్వామి చెప్పినట్టు మాట, మీ జీవితం ఒకటి అనుకుని కన్ఫ్యూజ్ అయిపోతారు పెద్దానికి. అంచేతే మీరు జీవితంలో అనేకమైనటువంటి దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఒక గుర్తుపెట్టుకోండి, మీకు నాలుగు రకాలైన జీవితాలు ఉన్నాయి. ఒకటి మీ కుటుంబ జీవితం, రెండోది మీ సామాజిక జీవితం, మూడోది మీ వృత్తి వ్యాపార జీవితం, నాలుగవది ఆధ్యాత్మిక జీవితం. ఈ నాలుగు వేరు వేరు, దేని మీద సెపరేట్గా చూసుకోండి. మీ కుటుంబంలో సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటి ప్రార్థన సహనము. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక అరగంటైనా ప్రార్థన చేసుకోండి ప్రతిరోజును. అలాగా సహనం కలిగి ఉండండి, ఎప్పుడు కూడా ఉద్రేకంగా మీ కుటుంబంలో ఏ సభ్యుడితోటి మాట్లాడకండి అని చెప్పారు, నెంబర్ వన్. రెండోది సాఫ్ట్ అండ్ స్వీట్, అంటే మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడు మాట్లాడినా మృదు మధురంగా మాట్లాడండి, వాళ్ళంతా జీవితాంతం మీతో కలిసి ఉండవలసినటువంటి వాళ్ళు, అంచేత వాళ్ళ కఠినంగా వాళ్ళ హృదయం గాయపడేటువంటి మాట ఎప్పుడూ ఆడకండి అన్న రెండోది. మూడో విషయం, మూడో విషయం ఏంటంటే ఒకటి మొట్టమొదటిది ప్రేయర్ అండ్ పేషెన్స్, రెండవది సాఫ్ట్ అండ్ స్వీట్, మూడవది ఫర్గెట్ అండ్ ఫర్గివ్. అని అంటే ఎవరైనా తప్పు చేయొచ్చు, మీ పిల్లలు తప్పు చేయొచ్చు, మీ భర్త తప్పు చేయొచ్చు, మీ భార్య తప్పు చేయొచ్చు, ఎవరైనా తప్పు చేయొచ్చు, కానీ ఆ తప్పు చేసిన వాళ్ళకి ఆ తప్పు వల్ల కలిగే అనర్థాన్ని చెప్పి వాళ్ళని క్షమించండి, వాళ్ళు చేసిన తప్పు మర్చిపోండి. అంతేకాని మనసులో పెట్టుకుని వాళ్ళు ఆ వేళ ఇచ్చేసావు అని మళ్ళీ దెప్పకండి.
అంచేత అలా చేస్తే వాళ్ళకి మిగిలిన ఎంతో గౌరవం ఉంటుంది. తప్పు చేసిన నన్ను క్షమించారు కదా అనేటువంటి గౌరవం ఉంటుంది. అలా చెప్పండి. తర్వాత కేర్ అండ్ కన్సర్న్. మీ ఇంట్లో అంతమంది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ఎవరైనా వాళ్ళందరికీ ఏమిటేమిటి కావాలో ముందుగానే ఆలోచించుకుని మీరు అని చేయండి. పిల్లాడు ఉన్నాడు, నాన్నగారు పెన్ను కావాలండి, పెన్ను కావాలని అడగాల. నాలుగో తరగతి పిల్లవాడు పెన్నులు కావాలని తెలియవా? ఒక నాలుగు పెన్ను కొనుక్కున్నట్టే పెట్టుకోలేరా? వాడు పెన్ను అడిగేసేవాడు వెంటనే ఇచ్చేవాడు ఎంత సంతోషం. అమ్మో, నా నాన్నగారు నా గురించి ఎంత ఆలోచించాడు అనుకుంటాడు. అంచేది వాడికి ఇవ్వాలి. అలాగే మీ భార్య పుట్టినరోజు వచ్చిందండి, ఏమంటే పుట్టినరోజును చేరుకున్న భార్య పుట్టినరోజున ఆమె అతను గుర్తుండేదా నీకు? అంటే భార్య పుట్టినరోజు ముందుగా చేరుకొని పెట్టలేవా? తల్లిదండ్రులు ఉన్నారు, పండుగ వచ్చింది, నాన్నగారు మీకు మీ పండుగకి కొన్నాను, ఇదిగో మందులు వస్తాయి, మందులు ఇక రెండు రోజుల్లో అయిపోతాయి, నాన్నగారు రెండు రోజుల్లో మందులు అయిపోతాయి, ఇగో తెచ్చాను అని అనండి. అంతేకాని ఒరే నాయన నా మందులు అయిపోయారా అనే వరకు కూడా వెయిట్ చేయకండి. ఇలా చేశారనుకో, ఇవి కానీ మీరు చేసుకున్నారంటే మీ కుటుంబంలో సుఖశాంతులతో హాయిగా ఆనందంగా నవ్వుతూ జీవిస్తారు బంగారు అన్నారు. నెక్స్ట్ సామాజిక జీవితం. మన ఇంట్లో ఉంటే తాళ్ళు కదా, పక్కవాడితో కూడా ఉండాలి. పక్కవాడితో ఎలా ఉండాలి అంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నాడు. పక్కింటి వాడితోనే ఎప్పుడు గాయపరిచినట్టుగా మాటలు అనకండి, వాడి మాట ఎప్పుడు మాటలు చేతలు చేయకండి, ఆలోచనలు కూడా చేయకండి, ఎప్పుడు కూడా ఎదురువాడిని గాయపరచకండి పక్కింటి వాడిని. వాడిని ఇంకేత మీరు గాయపరిస్తే ఇంకా బాగా గాయపడుతున్న వాడికి కూడా తెలుసు. అంచేత జాగ్రత్తగా ఉండండి. తర్వాత రెండో విషయం అంటే డూ గుడ్ అండ్ బీ గుడ్. అంటే మీరు మంచిగా ఉండండి, మంచిగా ఉన్నట్టు కనిపించండి. ఇంచేత మిమ్మల్ని చూసి ఇంకొకరు అనుకరిస్తారు, చేసి వాళ్ళు కూడా మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ స్మైల్ అండ్ సాక్రిఫైస్. అంటే పక్కవాడితో ఎప్పుడు మాట్లాడినా చక్కగా చిరునవ్వు నవ్వుతూ మాట్లాడండి. అంతే తప్పి 10 లక్షల రూపాయలు లాటరీ పోయిన వాళ్ళ మొహం పెట్టుకున్నప్పుడు మాటలు మాట్లాడకండి అని చెప్పి చక్కగా నవ్వుతూ మాట్లాడండి పక్కవాడితో. పక్కవాడితో మాట్లాడి హెల్ప్ తర్వాత స్మైల్ అండ్ సాక్రిఫైస్. వాడు ట్యాప్ ఉందండి, ట్యాప్ వచ్చింది 15 గంటలు కట్టేసాడు ట్యాప్. ట్యాప్ కొట్టేస్తే మీరు ఎందుకైనా మంచిదని 10 బాల్టీలు పట్టించుకున్నారు, మీకు 5 బాల్టీలు చాలు, అయినా 10 బాల్టీలు పట్టుకుని ఎందుకైనా మంచిదని అని వాడి పాపం 8 గంటల రోజులు ట్యాప్ కట్టి ఏమండి ఒక బాల్టీ మంచినండి ఇస్తే మాకే సరిపోవండి అని అనకండి. అంచేత మీరు ఒక బాల్టీ మంచినండి ఇవ్వండి పర్వాలేదు అలాంటిదండి. అలాగే లవ్ వాల్ సెర్వాల్. లవ్ వాల్ సెర్వాల్ అంటే మీరు వాడికి ఏంటంటే ఎక్కడ ఏమండి హాస్పిటల్కి వెళ్తున్నాను, మీకు ఏమైనా అవసరం ఉందా అనండి. ఏమండి మందు కొని పట్టుకొస్తారా? పట్టరాయండి. లేదా మా వాడు ఉన్నాడు అక్కడ ఈ బ్రెడ్ ఇచ్చేస్తారా? ఇచ్చింది. ఎప్పుడు వాడు కూడా రేపు పొద్దున్న ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు వాడు ఇవ్వలేకనే వాడు చేయకపోవచ్చు, ఇంకొకటి ఇంకొకటి చేస్తాడు మీకు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పారు స్వామి. ఇంచేత ఇది ఇలా చేస్తే పక్కవాడితో కూడా హ్యాపీగా ఉంటాడు, ఈ వృత్తి వ్యాపార జీవితంలో హ్యాపీగా ఉంటాడు. వృత్తి వ్యాపార జీవితంలో ఎలా చేయాలి? పంక్చువాలిటీ. అంటే ఎప్పుడూ కూడా మీరు ఒక ఉద్యోగం చేశారనుకోండి సమయానికి వెళ్ళండి. అంతేకాని 10 గంటలకు ఆఫీస్ అంటే 10:30కి వెళ్ళకండి. గవర్నమెంట్ ఆఫీసులో జరుగుతూ ఉంటాయి చాలా సాధారణంగానే. అంచేత మీరు కరెక్ట్గా టైంకి వెళ్ళండి. 1 పంక్చువాలిటీ. 2 ఎఫిషియన్సీ. మీ ఆఫీసులో ఇంకెవ్వరూ పని చేయలేనంత ఎఫిషియెంట్గా మీరు పనిచేయండి. వీడి వీడిని వదులుకుంటే లాభం లేదు మన ఆఫీస్ని అనుకునే విధంగా అంతటి ఎఫిషియన్సీతో మీరు పనిచేయండి. 2 రెండోది. మూడోది ఏం చేయాలంటే ఒబీడియన్స్. అంటే ఏంటి? మీ బాసు కానీ మీ పక్కన ఆడు రావణాసుడు అవ్వచ్చు, హిరణ్యకేశుడు చూడవచ్చు, లేకపోతే రామచంద్రమూర్తి అవుతుంది, ఎవడైనా అవ్వచ్చు, ఎవడైనా వాడు ఎలాంటి వాడైనా మీరు విధేయులుగా ఉండండి అన్న, విధేయులుగా ఉండండి అన్న. తర్వాత మీ ఒక్కడి వల్ల ఆఫీస్ నడవదు, 10 మందితో కలిసి చేయాలి. అంచేత కోఆపరేషన్, అందరితో కలిపి సహాయ సహకారాలు అందించండి, వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అన్నింటినీ మించి రెస్పెక్ట్. అంటే మీ పెద్ద బాస్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారో ప్యూన్ కూడా అలాగే రెస్పెక్ట్ చేయండి. ఇవి చేస్తే మీరు సుఖంగా శాంతిగా ఆఫీసులో ఉంటారు, ఇంకా భగవంతుడితో హ్యాపీగా ఉండాలి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏం చేయాలండి? ఫెయిత్. నా స్వామి దేవుడు అంతే. సత్యసాయిబాబా వారు దేవుడు అంటే దేవుడే, నా దేవుడు అంతే. నీ కాదండా నువ్వేవుడివి, నా నమ్మకాన్ని కాదండా నువ్వేవుడివి. నువ్వు చెట్టు దేవుడిని నమ్ముతావు, పుట్టని దేవుడిని నమ్ముతావు. అంటే నా గురించి వస్తే పుట్ట దేవుడు అయిపోతుంది, కొత్త మనసు వస్తే చెట్టు దేవుడు అయిపోతుంది, ఫోటో దేవుడు అయిపోతుంది, రాతి విగ్రహాలు దేవుడు అవుతాయి. మరి ఇన్ని దేవుడైనప్పుడు సర్వ ప్రపంచానికి తన అభ్యాసమైన ప్రేమను పనిచేస్తున్న దివ్య పురుషుడు భగవంతుడు కాడా అని అడగండి ఎవరినైనా. మళ్ళీ మీతో మాట్లాడతాడు. అదే మనం అదే అటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఏమో నిజమేనేమో అని అనుకోకూడదు. మనం అలాంటి పిచ్చి పిచ్చి మాట అనుకోకూడదు. కాబట్టి ఇది అటువంటి అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. 2 ఏం చేయాలండి? భగవన్ నామ స్మరణ. ఎప్పుడూ కూడా మీరు భజనకి ఎప్పుడూ కూడా లేటుగా రాకండి. భజనకి మనం వెళ్తే లేటుగా వెళ్తే ఎవడేమంటాడులే, ఎవడేమనుకోడు, ఆయన రిజిస్టర్లో పడిపోతుంది వీడు లేటుగా వచ్చాడని. అప్పుడు తర్వాత చూసేది సమయానికి, అయ్యో స్వామి నాకు రాలేదే,
రాసుకోలేదే అప్పుడు ఏంటి ఉపయోగం లేదు మనం ఏంటంటే కరెక్ట్గా భజన అంటే కరెక్ట్గా టైంకి వెళ్ళవలసిందే మీరు వెళ్ళడం కాదు పది మందిని పొత్తు చేసి భజన తీసుకురండి వాళ్ళని కూడా స్వామి అనుగ్రహానికి దగ్గర చేయండి అది మరి చేయవలసింది అది మనం చేయవలసింది ఎప్పుడైనా సరే పది మందిని తీసుకురావాలి ఇప్పుడు కూడా ఇది నాకు చెప్పారు రమణరావు గారిని అడిగాను అన్నిటికంటే గొప్ప సేవ ఏదండి అంటే ఒకటే అన్నారు పది మందికి స్వామి సాక్షాత్ అవతార పురుషుడు భగవంతుని చెప్పి వారి దివ్యానుగ్రహాన్ని పాత్రులయ్యేలా చేయండి చాలు అన్నారు అని చెప్పి ఈ నామస్మరణలో ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ మహత్యం అందరికీ చెప్పండి మనం ఈ అనుభవాలు చెప్పండి చెప్పి అందరికి పంచుకోండి స్వామి యొక్క సాహిత్యం చదవండి తర్వాత మెడిటేషన్ స్వామి గురించి నిరంతరము మెడిటేషన్ చేయండి అంటే చాలా గొప్ప విషయం మీకు చెప్తాను ఆర్తాంజుం సాయి అనేటువంటి మహానుభావుడు ఆయన థాయిలాండ్లో ఉంటారు పెద్ద సైంటిస్టు అమెరికాలో ఆయన నాసాలో అమెరికన్ సైంటిస్టులు అందరూ ఫెయిల్ అయిపోతే ఈయన సెలెక్ట్ చేశారు ఇక్కడ మార్స్ మీద అంటే పుజగ్రహం మీద ఒక స్పిరిట్ రోవర్ అనేటటువంటిది స్పేస్ క్రాఫ్ట్ నుంచి వ్యోమనౌక నుంచి క్షేమంగా దిగడానికి అవసరమైనటువంటి ఆ సామగ్రిని ఆ పరికరాన్ని ఆయన కనిపెట్టాడు ఆయన ఆయన ఒకటే చెప్పాడు నా చదువు వల్ల నా పరిశోధన వల్ల కానీ నా తాలూకు అధ్యయనం వల్ల కానీ నేను చెయ్యలేదు ఇది కేవలము నా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇది తట్టింది అని అడిగాడు ఒక సత్యసాయి భక్తుడు మెడిటేషన్లో కూర్చుని ధ్యానంలో కూర్చున్నప్పుడు తట్టింది ఆయన చెప్పాడు క్లియర్గా నా చదువు వల్ల కానీ నా అధ్యయనం వల్ల కానీ నా పరిశోధన కళ్ళని కనిపెట్టి నేను ఫెయిల్ అయిపోయాను నేను మెడిటేషన్ 5 రోజులు చేసుకుంటే 5వ రోజున తట్టింది అంచేత ఆయన ఒక సత్యసాయి స్వామిని తలుచుకుని అక్కడ ఇప్పుడు మార్స్ మీద కుజగ్రహం మీదకి ఒక ఆ స్పిరిట్ రోవర్ వెళ్ళి అక్కడ కెమెరాతో అన్నీ కూడా పరిశోధన చేసి అన్నీ పంపించడానికి కావలసినటువంటిది ప్రపంచంలో ఎవడో సాధించడానికి ఎవడు చేశాడండి ఓ సత్యసాయి భక్తుడు చేశాడు అది స్వామిని తలుచుకుని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఆయనకి తట్టింది అంచేత స్వామి చెప్తారు ఒకటి మెడిటేషన్ అచంచలమైన విశ్వాసము రెండోది మెడిటేషన్ తర్వాత నామస్మరణ ఈ నామస్మరణ చెయ్యండి నిరంతరము నామస్మరణ చేసుకోండి అన్నిటినీ మించి ఆ తర్వాత ఇప్పుడు ఇంటి వాళ్ళకి ప్రేమ పంచగలిగారు పక్క ఇంటి వాడికి ప్రేమ పంచగలిగారు ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ ప్రేమ పంచగలిగారు ఆ అందరికీ భగవంతుడికి ప్రేమ పంచగలిగారు ఇప్పుడు మీరు నిస్వార్థ సేవ చేయండి నారాయణ సేవ చేసేలా ఖచ్చితంగా మీరు సత్యసాయి బాబుని చూస్తారు ఇవన్నీ చేయలేకపోతే మీరు ఇవన్నీ ఎక్సర్సైజ్ అంతా చేయకుండా మీరు సడన్గా వెళ్ళి నారాయణ సేవ చేసి వాడిని స్వామిభావం చూసేస్తుంటే ఇంపాసిబుల్ ఇవన్నీ ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తే మీరు వాళ్ళు స్వామిని తప్పకుండా చూడగలుగుతారు ఇంత ఎక్సర్సైజ్ ఉందంటే ఒక సత్యసాయి భక్తుడికి ఇన్ని చేయాలి ఇంత ఉందండి మనకి సాధన ఈ సాధన చెయ్యండి మీరు సుఖశాంతులతో వర్ధిల్లండి స్వామి అందరికీ మీ చుట్టుపక్కల సత్యసాయి భక్తులు ఒకటేనండి మీ చుట్టుపక్కల వారు ఎవరు చూసినా సరే మీరు ఆదర్శంగా ఉండాలి వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఈ సత్యసాయి భక్తుల్ని చూసి మన పిల్లల్ని పెంచాలి ఈ సత్యసాయి భక్తుల్ని చూసి మనం ఈ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఈ సత్యసాయి భక్తుల్ని చూసి మన నిస్వార్థమైన సేవ చేయాలి ఈ సత్యసాయి భక్తుల్ని చూసి మన భగవంతుడి దివ్యనామస్మరణం చేసుకోవాలి అనేటువంటి ఆదర్శవంతమైన జీవితంగా మీరు గడపగలిగినప్పుడే భగవాన్ సత్యసాయి బాబా వారు ఏం చెప్పారండి యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ మన జీవితం వారి సందేశం అవుతుంది మన జీవితం వారి సందేశంగా జీవించటమే మనకి ఈ ప్రపంచంలో సాధించవలసినటువంటిది అప్పుడు స్వామిని మీరు ఏమీ అడగక్కర్లేదు మీ ఇంట జంట కంట ఉండి కన్న తల్లిలా కంటికి రెప్పరా స్వామి తప్పకుండా కాపాడి తీరుతాడు అందులో ఏ విధమైనటువంటి సందేహం పెట్టుకోకండి సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి తమ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు మీ అందరి మీద దండిగా కురిపించాలని మీ అందరినీ సుఖశాంతులతో వర్ధిల్లలా ఆశీర్వదించాలని స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్.